తెర మీదకి వచ్చింది. నాలుగేళ్లుగా ఛాంపియన్ కావాలని తహతహలాడుతున్న పార్టీలో చివరి దశలో మరోసారి పోరాటాలకు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అఖిల సంఘాల సమావేశం ఏర్పాటు చేసింది. విభజన హామీలు, హోదా సాధనపై అభిప్రాయాలు తీసుకుంది. దీనికి వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు దూరంగా ఉన్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు నిరసన ర్యాలీ నిర్వహించాలని, 11న ఢిల్లీలో ఆందోళన చేపట్టి 12న రాష్ట్రపతి వద్దకు అఖిల సంఘాల నేతలు వెళ్లాలని సమావేశం తీర్మానించింది. ప్రజా సంఘాలు మాత్రమే హాజరయ్యాయి. టీడీపీ రాజకీయం కోసం చేస్తున్న అఖిల సంఘానికి వెళ్లే ప్రసక్తి లేదని వైసీపీ తేల్చింది. రాజకీయ దురుద్దేశం ఉందని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించాయి. జాతీయ పార్టీలు కూడా హామీలతో జనాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈబీసీ రిజర్వేషన్ను ప్రకటించిన కమలనాథులు రైతులు పేదలకు సరికొత్త నగదు పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా పన్ను మినహాయింపు ఇస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అయితే ఏకంగా కనీస ఆదాయ పథకం ప్రకటించారు. హస్తినలో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న ప్రాంతీయ శక్తులు కూడా సమాయత్తం అవుతున్నాయి. అఖిలేష్ యాదవ్, మాయావతి ఏకమయ్యారు. చంద్రబాబు నేతృత్వంలో 23 పార్టీలు మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా జతకట్టాయి. కేసీఆర్, జగన్ ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. మరి జాతీయ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఎవరు ఎవరిని శాసించబోతున్నారు? ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఎవరికి? బీజేపీకి ఉత్తరాదిలో సీట్లు తగ్గితే దక్షిణాదిలో ఎలా ఉంటుంది? ఇవన్నీ అంశాలపై ఇవాటి టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఇంత ఆసక్తికరమైన చర్చ జరపాలంటే ఎవరో ఒక ప్రముఖులు ఉండాలి. పూర్వం, ఇప్పుడు నడుస్తున్నది, భవిష్యత్తు తెలిసిన మహానాయకులు అరుదుగా మన తెలుగు నేలలో ఉన్నారు. వారిలో ఒకరు సబ్బం హరిగారు. మాజీ మేయర్గా, మాజీ ఎంపీగానే కాకుండా రాజకీయాలని పూర్తి స్థాయిలో సమీక్షిస్తూ ఉంటారు ఆయన. జాతీయ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రాంతీయ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, తెలంగాణలో రాజకీయం ఎలా ఉందో ముందుగానే చెప్పారు ఆయన. అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కూటమికి అని చెప్పి, ఆ తర్వాత సరిదిద్దుకొని, ఎస్, నా అంచనాలు తప్పయ్యాయి అని ధైర్యంగా చెప్పిన ఏకైక నాయకులు సబ్బం హరిగారు. అంతకుముందు విశాఖపట్నం కానీ, లేదా మనకు బెంగళూరు రిజల్ట్స్ కానీ, కర్ణాటక రిజల్ట్స్ కానీ, లేదా ఉత్తరాదిన 3 స్టేట్స్ రిజల్ట్స్ కానీ స్పష్టంగా చెప్పినప్పటికీ తెలంగాణలో చాలామంది స్పష్టంగా చెప్పలేకపోయారు. అయితే మేము ఒక్కలమే, TV5 ఒక్కటే, సెప్టెంబర్ 17 నాడే దాదాపు 90 సీట్లు వస్తాయి పైగా అని చెప్పేసి టీఆర్ఎస్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్కి 15 ప్లస్ ఆర్ మైనస్, టీడీపీకి 3 సీట్లు, ఎంఐఎంకి 8 సీట్లు వస్తాయని చెప్పాం. ఇంచుమించు అదే ఫలితాలు వచ్చాయి. సో అది పక్కన పెట్టినట్టయితే, ఇప్పుడు సబ్బం హరి గారు జాతీయ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, జరగబోయే పరిణామాల గురించి, ఎవరెవరితో కలుస్తారు, ఎవరెవరితో కలిస్తే లాభం ఉంటుంది, ఎవరెవరితో పరోక్షంగా ఉంటున్నారు, ప్రత్యక్షంగా ఉంటున్నారు, ఇవన్నీ మాట్లాడతారు. నమస్కారం సభహరి గారు. నమస్కారం సాంబశివరావు గారు. నమస్కారం అండి. ఎస్, నాకు తెలిసి నేనేమి తప్పు మాట్లాడాలనుకుంటున్నాను, ఏదన్నా ఉంటే క్షమించాలి. అయ్యయ్యో, నేనే మీరు చెప్పింది రైట్ కూడా. ఆ రోజు నన్ను క్షమించమని కూడా నేను టీవీలో అడిగాను. సార్ 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 లేదు, రైట్. ప్రస్తుత రాజకీయాలకు వచ్చినట్టయితే, ముందుగా మనం మోస్ట్ ఇంపార్టెంట్ రెండింటి చుట్టూ తిరుగుతున్న సార్, ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తా అన్నది భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్యనాయకులు అడిగితే రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకున్నారు. కానీ ఎవరైతే అడిగారో వాళ్ళు ఇప్పుడు ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. ఎవరైతే ఇస్తానన్నారో ఆ రోజున ఇవ్వలేకపోయారు, ఇప్పుడు కావాలని అడుగుతున్నారు. మీకు రాజకీయాలు స్పష్టంగా తెలుసు. ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలో కొనసాగాలనో, అధికారంలోకి రావాలనో ఉంటే తప్ప, అవసరం అయితే తప్ప, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటగిరీ హోదా ఇచ్చే అవకాశం లేదు. మీకు తెలుసు, ఎంపీలు అడిగారనో, ప్రజలు చెప్పారనో, ప్రజా సంఘాలు అడిగారనో, ఉద్యమాలు చేశారనో, ధర్నాలు చేశారనో, ప్రజలంతా కలిసి అడిగారోనని చెప్పి పార్లమెంట్లో ఏమీ చేయరు. కేవలం వాళ్ళకు నచ్చింది చేస్తారు, ఒప్పిస్తారు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ముందు, ఎందుకంటే ప్రత్యేక కేటగిరీ హోదా నిన్న ఈరోజు జరిగింది కాబట్టి, మీరు దాని మీద విశ్లేషించండి సార్. రెండు విషయాలు సాంబశివరావు గారు. ఇది యాక్చువల్గా ఒక 3-2 సంవత్సరాలు బట్టి చాలా రకాలుగా వేరే వేరే కోణాల్లో దీన్ని మనం డిస్కస్ చేసాం.
ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి మరొకసారి అన్ని రాజకీయ పార్టీలు దాని మీద ఫోకస్ చేస్తూ దానివలన రాష్ట్రానికి వచ్చే లాభాలని ప్రతి ఒక్క పార్టీ చెప్తూ నువ్వు ఆ రోజు ఇలా మాట్లాడావు ఈరోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావని చెప్పి చెప్పుకోవడానికి తప్పించి ఒక్కటి మనం మీకు నాకు చాలామందికి తెలిసిన విషయం ఒకటి ఇక్కడ ప్రస్తావించాలి. ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో మోడీ గాని వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వరు, ఎవరు సపోర్ట్ చేసినా. ఎందుకంటే అతను ఫస్టే ఇచ్చుండుంటే తెలుగుదేశంకి బీజేపీకి సత్సంబంధాలు ఉంటప్పుడే ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఎందుకంటే ఆయనే ఇస్తానని చెప్పాడు. అయినా సరే ఎందుకు ఇవ్వలేకపోయారో తర్వాత వెంకయ్య నాయుడు గారు కానివ్వండి మిగతా వారు కానివ్వండి చెప్పారు. సో మేము వస్తే తీసుకొస్తాం, మేము వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తెస్తామని అంటే ఇక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఏ కారణం చేతైనా మరలా మోడీ వస్తే బీజేపీ వస్తే ఆ వస్తారా అనేది వేరే అంశం. ఈ పాయింట్ వరకు వస్తే ఎవరు సపోర్ట్ చేసినా ఇవ్వడైనా, ఎందుకంటే 4 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో దాని గురించి ఒక ఖచ్చితమైన నిర్ణయంతో బీజేపీ ఉంది, అయిపోయింది. కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా ఇస్తుంది, ఒప్పి మిగతా రాష్ట్రాలకు కూడా ఇవ్వచ్చు, వెస్ట్ బెంగాల్కి ఇవ్వచ్చు, బీహార్కి ఇవ్వచ్చు, కలిపి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ హెడెడ్ బై కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ వస్తే ఖచ్చితంగా ఇస్తారు. ఇక కలగూరగంపు వచ్చిందనుకోండి ఖచ్చితంగా వస్తుంది, ఏ ప్రభుత్వం నిలబడాలన్నా మాకు ఇది చేస్తానంటే ఎవరు చేసినా వస్తుంది. సో బీజేపీ మేము ఎంపీలు ఎక్కువ వస్తే, మేము ఫెడరల్ ఫ్రంట్లో ఉంటే లేదా బీజేపీతో కలిసి ఉండి మేము తీసుకొస్తామని ఎవరు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు, జరిగే పని కాదు. ఒకవేళ అక్కడ తెలుగుదేశం వచ్చి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏగా నొస్తే అప్పుడు కూడా రాదు, అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వరు. అట్లీస్ట్ ఈ ప్యాకేజీ మిగతా విషయాలు మాట్లాడాలని ప్రత్యేక హోదా రాదు. లేదు జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే కేసీఆర్ గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారో వీరందరూ మాట్లాడుతున్న దాంట్లో మేము వస్తే సాధిస్తామనేది, బీజేపీ వస్తే వాళ్ళు వచ్చినా సాధించే అవకాశాలు ఖచ్చితంగా లేవు. సో ఇక ప్రత్యేక హోదా గురించి ఎవరు ఏ మాట చెప్పినా సాధిస్తామన్నా బీజేపీ గవర్నమెంట్ రాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. బీజేపీగాని వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మరలా ప్యాకేజే కానీ ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు లేవని ఖచ్చితంగా నేను చెప్పగలను సాంబశివరావు గారు. రైట్. ఇంకా జాతీయ రాజకీయాలకు వచ్చినట్టయితే మీరు చెప్పినట్టుగా మొట్టమొదటిసారిగా 1984లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ 2014లోనే భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చిన విషయం మీకు స్పష్టంగా తెలుసు. 282 సీట్లు ఒకే ఒక్క పార్టీకి వచ్చి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ఉన్నప్పటికీ కూడా మిగతా భాగస్వాముల అవకాశం లేకుండానే అవసరం లేకుండానే ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. ఎందుకంటే శివసేన విషయానికి వచ్చినట్టయితే ప్రతిరోజు వారి అధికారిక పత్రిక సామనా పత్రికలో వ్యతిరేక వ్యాసాలు రాసింది భారతీయ జనతా పార్టీనే. అలాగే అకాలీదళ్ లాంటి పార్టీలు కూడా వారి భాగస్వామ్య పార్టీలు కూడా పెద్దగా మోడీ గారిని అమిత్ షా గారిని ఇష్టపడినట్టుగా కనిపించట్లేదు. అయితే ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దాదాపు 10 చోట్ల ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో 3 పార్లమెంటు సీట్లు కోల్పోవడమే కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలను భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. అయితే పెద్దగా మెజార్టీ రాలేదు. అది కూడా మీరు చెప్పారు, బొట్టాబొట్టిగా 1-2 సీట్లు మ్యాక్సిమం 5 సీట్లు తేడాతోటే ఉంటుందని కూడా మీరు నాకు చెప్పడం జరిగింది. అదే విధంగా వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నితిన్ గడ్కరీ గారు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు, ఓటమిని గ్రహించాల్సిందే, ఓటమిని కూడా వాళ్ళు మేధేసుకోవాల్సిందే, హెడ్ చేయాల్సిందే, ఉత్తరప్రదేశ్లో గెలిచినప్పుడేమో నామూలాన్ని గెలిచిందంటారా, ఇప్పుడు ఓడిపోతేనేమో సాకులు వెతుకుతున్నారా అన్న పదాలు కూడా ఆయన వాడారు. ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా ఏదైనా అంటే ఈ మధ్య రిపబ్లికన్ టీవీలో కూడా 99 సీట్లు తక్కువ రాబోతున్నట్టుగా తెలిసింది. నితిన్ గడ్కర్ గారిని ప్రమోట్ చేయబోతున్నట్టుగా, ఎందుకంటే శివసేన స్పష్టంగా చెప్పింది మళ్ళీ మోడీ గారికి సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏకి సీట్లు తగ్గినా మరి మోడీ గారు అయ్యే అవకాశం తగ్గుతుంది కదా? అవునండి, ఖచ్చితంగా. అందుకే మీతో అన్నాను, మోడీ ఉంటే రాదు కానీ ఇంకెవరున్నా ఈ రాష్ట్రానికి ప్రత్యేకత వస్తుందని ఖచ్చితంగా చెప్పగలను.
ఈ విషయాలు అంటే శివసేన తాలూకా పాత్ర మహారాష్ట్రలో ఒకప్పుడు టర్మ్స్ డిక్టేట్ చేసే పరిస్థితిలో ఉండేవారండి. బాల్ ఠాక్రే ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులు ముస్లిమ్స్ కానివ్వండి, పోర్ట్లో ఉన్నటువంటి మన ఆజీ మస్తాన్ మన ఎవరైనా పాకిస్తాన్ వెళ్ళిపోయినాడు స్మగ్లర్ దావూద్ ఇబ్రాహీం, ఆ టైంలో దావూద్ ఇబ్రాహీం ఉండేటప్పుడు ఖచ్చితంగా బాల్ ఠాక్రే తాలూకా అవసరం మహారాష్ట్రకు ఉండింది. ఇప్పుడు భారతదేశంలో వచ్చిన మార్పులు కానివ్వండి, మహారాష్ట్రలో బొంబాయిలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కానివ్వండి, ఇక నువ్వు ఆ స్లోగన్ యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు మా ముంబైలో. అసలు ఈరోజు మహారాష్ట్రలో శివసేన తాలూకా ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. కానీ వీళ్ళిద్దరూ బీజేపీలు ఎప్పుడు సాంప్రదాయంగా హిందుత్వం మీద కలిసి ఉన్నారు కాబట్టి నడుస్తున్నారు, తప్పించి అతను వ్యతిరేకిస్తున్నారు. ఒక్క విషయం సాంబశివరావు గారు ఇక్కడ ప్రస్తావించాలి, ఇది దీనికి ఆధారాలు ఉండవు కానీ ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా ఒక సీక్రెట్ ఎజెండాని బయటికి పంపించింది యుఎస్ నుండి నాకు ఉన్న చిన్న ఇన్ఫర్మేషన్. కాకపోతే ఎలక్షన్ ముందే మోడీని మారుస్తామని చెప్పాలా లేదా అని ఆలోచనలో ఆర్ఎస్ఎస్ ఉంది. కానీ ఈయన ఖచ్చితంగా ఒకవేళ మార్చే ఉద్దేశం ఉందని ముందు చెప్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తాను అని చెప్పడం వలన ఆగారు. బట్ ఇన్సైడ్ మాత్రం ఖచ్చితంగా మోడీ వల్లనే బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ స్థితికి రావడానికి కూడా మోడీయే కారణం అనేది బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేశారు. దానికి కారణాలు అనేకం, అది మోడీ ఫెయిల్ అయ్యారు అని అంత గట్టిగా చెప్పడానికి ఎవరిదే అవకాశాలు లేకపోయినా మన ఆంధ్రప్రదేశ్ వదిలేండి, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా బీజేపీకి ఎట్టి పరిస్థితిలో 175 సీట్లలో ఒక్క సీటు కూడా వాళ్ళు గెలవలేరని చెప్పగలను నేను. ఇప్పుడు తెలంగాణలోనే ఆ పరిస్థితి వస్తే ఇక్కడ చెప్పనవసరం లేదు, పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వ్యతిరేకత తారాస్థాయిలో ఉంది. బహుశా ఏ రాష్ట్రంలోని కూడా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత వ్యతిరేకత ప్రజల్లో లేదు, ఇక్కడ మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ రేపు పొద్దున్న మీరు ఎలాగ విశ్లేషణలో చెప్పారు, వాళ్ళకు ఉన్నటువంటి 4-5 పార్టీల్లో వాటి తాలూకా స్థాయి తగ్గిపోయింది. అకాలీదళం ఉందనుకోండి, అక్కడ మొన్న ఏ స్థాయిలో ఉంది ఆ స్థాయిలో ఉంది. అక్కడ పంజాబ్ అమరేంద్ర సింగ్, కెప్టెన్ అమరేంద్ర సింగ్ ఎక్సలెంట్గా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోగలడు. ఈ మహారాష్ట్రలో ఖచ్చితంగా సేనతో ఉన్నా లేకపోయినా అరుణబ్ దాంట్లోనే ఆలన్ ఒక అరుణబ్ రిపబ్లిక్ గురించి మనం కోట్ చేయవలసిన లేదు, అతను చెప్పినంత మాత్రాన సత్యం కాకపోవచ్చు. ఈరోజు బీజేపీకి ఫర్ కాబట్టి ఆయనే చెప్పాడని మనం నమ్మాల్సినటువంటి అవసరం లేకపోయినా, ఇన్ జనరల్ మోడీ ఖచ్చితంగా గ్రాఫ్ చాలా కిందకు పడిపోయింది. అది మోడీ వలన పడిందా లేదా హిందుత్వ ఓటర్స్ అందరూ కూడా యాంటీ అయ్యారు అనేది ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. సాంబశివరావు గారు, మోడీ మీద వ్యతిరేకత ఉంది మొత్తం సామాన్య ప్రజలతో సహా, కేవలం అతని బాడీ లాంగ్వేజ్ అహం నుండి అతను వ్యతిరేక అయ్యాడు. ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి విషయంలో ఇది ఇక్కడ ఆ బాడీ లాంగ్వేజ్ అహం కాదు, కానీ ఆంధ్రప్రదేశ్ని అతను దూరం చేసుకోవడంతో పాటు ఇక్కడ వేరే శక్తులతో కలిసి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజల మెజార్టీ ఎవరు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళని అణగదొక్కడం కోసం అతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు తెలుగు ప్రజలకు నచ్చలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఈ ప్రక్రియలో మీరన్నట్లుగా నేనైతే ముందు నుండి అంటాను ఒక 100 సీట్లు తగ్గొచ్చని, మీరు కూడా 99 సీట్లు తక్కువ వచ్చాయని తర్వాత మోడీని మరలా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించరని ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే ఆ టైంలో గడ్కరీని కానీ ఇంకా ఒక మాట ముందుకెళ్ళి కూడా చెప్పాలి, ఎవరుంటే ఒక 2-3 రాష్ట్రాలు బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయపడతారంటే, ఒక ఉదాహరణకు ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, వెంకయ్యనాయుడు గారిని ప్రపోజ్ చేశారనుకోండి, ఇంతవరకు ఎగేనిస్ట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, అట్లాగే తెలంగాణ, అట్లాగే కర్ణాటక కూడా కాంగ్రెస్ సైడ్ నుండి కూడా జేడిఎస్ నుండి కూడా సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. సో అట్లాంటి ప్రపోజల్ ఖచ్చితంగా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ 2019లో ప్రధానమంత్రి అవ్వడానికి అత్యధిక శాతం అవకాశాలు లేవు. ఇకపోతే ఆ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు బీహార్ ఉన్నారనుకోండి, నితీష్ కుమార్,
నితీష్ కుమార్ ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతాడు ఆయన. ఆ టైంలో ఏం చేస్తాడు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కానీ ఖచ్చితంగా మీరు మోడీని మారిస్తేనే, ఎందుకంటే ఒకప్పుడు అతను బ్యానర్ పెడితేనే అగ్గి మీద గుగ్గుల మీద దూరం వెళ్ళినటువంటి ఆయన, మొన్న తప్పని పరిస్థితుల్లో బీజేపీతో కలిసినటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అతను కూడా దూరం అవుతాడు. ఇక మిగిలింది ఏఐడిఎంకే. మీకు తెలుసు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డిఎంకే స్వీప్ చేస్తుందని అక్కడ ఉన్నటువంటి వార్తలు, పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఈ పన్నీర్ సెల్వం కానీ వీలు కానీ లీడర్షిప్ లేకుండా జయలలిత పోయిన తర్వాత ఒక వ్యాక్యూమ్ వచ్చిన తర్వాత స్టాలిన్ ఖచ్చితంగా బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతను డైరెక్ట్గా డయాస్ మీదే చెప్పాడు, నేను రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తానని. ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే మోడీతో వ్యతిరేకంగా మోడీ ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూశాడు, మనకు మోసం చేశాడు, దగా చేశాడని యుద్ధం ప్రకటించాడు, అంతవరకు ఈ దేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా మట్టిపెట్టి ఉంచగలిగాడు మోడీ. దానికి ఉదాహరణ చిదంబరం జైలుకి పంపిస్తానన్నాడు, ఎంటర్ సోనియా గాంధీ రాహుల్ గాంధీని కూడా కోర్టు బోన్లోకి తీసుకొచ్చాడు, వాద్రాని కూడా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టాడు, లల్లు ప్రసాద్ని పంపించాడు, లేదు మన ఎవరు జయలలిత సఖి ఆమెనేమో శశికళ జైలుకి పంపించి శశికళని ఒక పొలిటికల్గా అతన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళని నేను ఏ స్టేక్ అయినా తీసుకెళ్తానని చెప్పడానికి పెద్ద తలకాయల్ని ఆయన ఎంచుకున్నాడు, అతను స్ట్రాటజీ రైట్ అనుకున్నాడు. బట్ ఎండింగ్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారో ఆ రోజు ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ బయట ములాయం సింగ్ యాదవ్ మన అఖిలేష్ యాదవ్ మీద సిబిఐ కేసు పెట్టాడు, అలాగే మాయావతి గారిని పిలిపించి నీ ఫైల్ రెడీగా ఉంది సరే గుంటే సరే సరే లేకపోతే లేదని ఆమెను జడిపిస్తే నాలుగేళ్ళు అందరూ అట్లాగా ఒక్కబట్టి కూర్చున్నారు. ఎవరు పిల్లికి గంట కడతారు, ఎవరు రాగలరనే టైంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఇతనికి వ్యతిరేకంగా గలమిప్పి ర్యాలీ చేశారో ఒకరు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. సో ఈ ప్లాట్ఫామ్ మీద రావడం అనేది టైమింగ్ సరిపోయింది. ఇదే ఇంతకు ముందుగానే అయితే చంద్రబాబు నాయుడుతో ఎవరు రారు. ఎప్పుడైతే ఎలక్షన్ దగ్గరికి వచ్చారో, ఎలక్షన్ మూడు నెలలో నాలుగు నెలల్లో ఉంది కాబట్టి ఈ టైంలో ఇంకా హద్దు మీరి మోడీ ఏదైనా చేసి వ్యక్తిగతంగా రాగలడు అంటే అది వెండట్టా కింద వస్తుందని ఇక భయపడాడు. అతనేమీ చేయలేడు కాబట్టి ఇది సరైన టైం అని కాంగ్రెస్ ఫ్రంట్ రాకూడదు అనుకున్న మమతా బెనర్జీ కూడా వీరందరితో కలవడానికి, వాళ్ళిద్దరూ ఒకలాగా కలిసిన్నా యూపీలో వాళ్ళిద్దరి తరపున వాళ్ళ తాలూకా ప్రతినిధులు కలకట్టా వచ్చేటట్టు చేయడంలో ఇవన్నీ ముఖ్యంగా ఈ క్రెడిబిలిటీ మాత్రం నేనైతే ఈ క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను. ఎందుకంటే అసలు బిగించేశాడు వాట్ కమ్, ఏదైతే రాని మనం మోడీని ఢీ కొందాం ఇలా కానీ ఉంటే. రెండోది ఆయన వెళ్ళిన తోవ కూడా సరైనట్టు మార్గంలో వెళ్ళాడు ఆయన. ఏంటి రాజ్యాంగ వ్యవస్థలని నాశనం చేస్తున్నారు, సిబిఐ నాశనం చేస్తున్నారు, సుప్రీంకోర్టు నాశనం చేస్తున్నారు, ఇట్లా ఎలక్షన్ కమిషన్ నాశనం చేస్తున్నారు, ఆర్బీఐ నాశనం చేస్తున్నారు. ఇది కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన సంస్థలన్నింటినీ చేతిలోకి తీసుకొని భయపెట్టడం అనే అంశం అన్ని రాజకీయ పార్టీలు యాక్సెప్ట్ చేసే ఇంక్లూడింగ్ బీజేపీ. ఈరోజు గడ్కరీ మాట్లాడినా లేకపోతే శత్రుఘ్న సిన్హా వచ్చి అక్కడికి మాట్లాడినా లేదా చౌహాన్ వచ్చి అక్కడ మాట్లాడినా బీజేపీలో కూడా పైకి మాట్లాడకపోవచ్చు కానీ అంతర్గతంగా మాత్రం బీజేపీ ఎంపీల్లో కూడా నియంతలా ప్రవర్తించి మన బీజేపీకి చాలా చెడ్డ పేరు తెచ్చారనే విషయం పార్లమెంట్ మెంబర్లు అనేక మంది, అంటే నేను కలిసిన 10-15 మంది మొన్న లాస్ట్ వీక్ నేను ఉన్నాను, రేపు కూడా మళ్ళీ వెళ్తున్నాను. సో ఆ బీజేపీ ఇన్సైడ్ కూడా ఇది బాగులేదనేది ఢిల్లీలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఇది బాగులేదని, అట్లాగే కేజ్రీవాలని నలిపి అతన్ని అంటే ఎన్ని రకాలుగా హింసించాలో ఒక ముఖ్యమంత్రిని చేసిన పద్ధతి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి వారు ఎవరికి నచ్చలేదు కేజ్రీవాల. సో ఈరోజు ఏమైంది, ఎలక్షన్ దగ్గరకు వచ్చాయి కాబట్టి రాగలిగాడు. ఒకటైతే స్పష్టం, చంద్రబాబు నాయుడు ఎంచుకున్నటువంటి ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరికి నచ్చింది కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మిగతా వాళ్ళందరూ ఈ ప్లాట్ఫామ్ మీద రావడానికి. అది మంచి ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ డిమానిటైజేషన్ నుండి జీఎస్టీ నుండి కానివ్వండి,
ఇంతవరకు చాలా హోప్తో మోడీని మనం ఎంచుకుంటే ఒక్క విషయంలో కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టు డెలివరీ చేయలేదని అసహనంతో అసంతృప్తితో ఉండేటప్పుడు ఆ టైమింగ్ చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా తీసుకోవడం, దాంతో అందరూ ఇక్కడ కర్ణాటకలో కానీ ఈ సపోర్ట్ ఎంత వచ్చిందండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వలన కర్ణాటకలో ఆ 4-5 సీట్లు కానీ బ్రేక్ అవ్వకపోతే ఖచ్చితంగా రాజకీయాలు ఇంకోలాగా ఉండేవని మనం అనుకున్నాం. సో ఆ 4-5 సీట్లు ఆపగలగడంతో కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా బయటకు వెళ్లకుండా కరెక్ట్గా ప్లాన్ చేసి అదొక ఫెయిల్యూర్ కింద వచ్చి ఆ తర్వాత ఇంకా డ్యామేజ్ అయింది బీజేపీ. సో వచ్చే పరిస్థితుల్లో ఖచ్చితంగా మోడీ ఎన్డీఏ అయితే ఉండడని ఖచ్చితంగా చెప్పగలను. ఎన్డీఏ ఉంటుందో లేదో ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏమైనా పోలరైజేషన్ లో మారితే ఉంటా లేదో చూడాలి. సాంబశివరావు గారు చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, తర్వాత స్టేట్కి వద్దాం. సబ్బం హరి గారు తనదైన శైలిలో ఎన్డీఏ గురించి, మోడీ గురించి, ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పరచాలంటే దాదాపు 100 సీట్లు తక్కువ వచ్చే అవకాశం ఉందని చాలాసార్లు చెప్పిన సబ్బం హరి గారు, మొన్న ఈ మధ్య ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా దాదాపు 100 సీట్లు తక్కువ వస్తున్నట్టుగా తెలిసింది, ఇంకొక 3 నెలల గడువు ఉంది కాబట్టి మరికొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయినా సరే మోడీకి సపోర్ట్ చేయమని చెప్పి శివసేన లాంటి ప్రముఖ పార్టీలు ప్రకటించిన ఈ నేపథ్యంలో మరి గడ్కరీ గారి మాటల నర్మగర్భంగా ఎలా ఉంటుందో చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్ గురించి, బీహార్ గురించి, మమతా బెనర్జీ గురించి, కర్ణాటక గురించి, నవీన్ పట్నాయక్ గురించి, అందరి గురించి కూడా మనం చర్చించుకున్నాం, ఏం జరగబోతుందో చర్చించుకున్నాం. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా బద్ధ శత్రువులైన మాయావతి, అఖిలేష్ యాదవ్ కలిసి సీట్లు పంచుకోవడం కూడా ఒక వినూత్న ఆలోచన. మరి మన రాష్ట్రానికి వచ్చినట్టయితే ముఖ్యంగా తెలంగాణలో ఏం జరగబోతుంది, ఏపీలో ఏం జరగబోతోంది, మరి కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి పదే పదే ప్రకటిస్తున్నారు, శ్రీనివాస్ యాదవ్ గారు ఊరూరా తిరిగి ప్రకటించారు, ఈరోజే మా ఎంపీ నిజామాబాద్ ఎంపీ కవిత గారు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఉంటుందని చెప్పారు, ఆ రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు, అలాగే భారతీయ జనతా పార్టీ చెప్తుంది చంద్రబాబు నాయుడు ఓడగొట్టమని చెప్తోంది, ఓడిపోతారని చెప్తుంది, అంటే ఎవరిని గెలిపించమని చెప్తోంది, ఇవన్నీ మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. విభజన సమస్యలో ప్రత్యేక హోదాపై ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అన్ని పార్టీలతో పాటు హోదా కోసం పోరాడుతున్న అన్ని ప్రజా సంఘాలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. అయితే ఎప్పటిలాగే ప్రధాన రాజకీయ పార్టీలు భేటీకి దూరం కానున్నాయి. హైదరాబాద్లో అమెరికన్ కాన్సులర్ జనరల్ క్యాథరిన్ బీహాటా వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి వచ్చిన క్యాథరిన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనేక సామాజిక అంశాలపై వారు చర్చించారు. డ్వాక్రా సంఘాలు చంద్రబాబు మానస పుత్రికలు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రభుత్వ పథకాలను వైసీపీ వక్రీకరిస్తుందని మండిపడ్డారు. చంద్రన్న పసుపు కుంకుమ మీద కొన్ని పత్రికలు ఇష్టానుసారంగా కథనాలు రాస్తున్నాయని మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. దాదాపు 94 లక్షల మందికి పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తున్నామని చెప్పారు. 4.5 ఏళ్లలో 20,518 కోట్లను మహిళల కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలపై అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందన్నారు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారు. వీవీప్యాట్లు ఎందుకు లెక్కించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో 3వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 3వ విడతలోనూ కారు జోరు కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో బోగస్ హాజరుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించారు. 2 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానంతో పారిశుద్ధ్య కార్మికుల హాజరులో అక్రమాలు జరుగుతున్నట్లు తెలియడంతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పీఎస్ ముందు ఓ సైకో హల్చల్ చేశాడు. ఇల్లు వదిలిపోయిన తన భార్యను తీసుకురావాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాడు. భార్య వదిలి వెళ్లిపోవడంతో సైకోలా తయారయ్యాడని స్థానికులు చెబుతున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం గాజీరెడ్డిపల్లి గ్రామ సమీపంలో కొందరు దుండగులు దుప్పిని హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న డీఎఫ్ఓ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కళేబరం దుప్పిదేనని నిర్ధారించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ విద్యానగర్లో గల చెవిటి మూగ బాధిత వసతి గృహం నుండి 2 విద్యార్థులు అదృశ్యమయ్యారు. మహబూబ్నగర్కు చెందిన కట్టకేరి లింగమ్మ, కరీంనగర్కు చెందిన పూజాలుగా గుర్తించారు. వన్ టౌన్ పీఎస్లో హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తనిఖీలు జరుగుతున్నాయన్న అనుమానంతో విమానంలోని సీటు కింద వదిలేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఎన్నికలకు ముందు వచ్చే బడ్జెట్ కానుండటంతో వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించే అవకాశముంది. కాంగ్రెస్లో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్న ప్రియాంక గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు యూపీ బీజేపీ ఎమ్మెల్యే. ప్రియాంక గాంధీని శూర్పణఖతో పోల్చారు. ఏఐసీసీ అధ్యకుడు రాహుల్ గాంధీని రావణుడిగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరసన దీక్షకు కూర్చున్నారు. అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్దిలో దీక్ష చేపట్టారు. అవినీతిపై పోరాటానికి కేంద్రం లోక్పాల్ను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. అయితే కేంద్రంలో లోక్పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తుల నియామకం ఇప్పటి వరకు జరగకపోవడానికి నిరసనగా అన్నా హజారే నిరసన దీక్ష చేపట్టారు. మధ్యప్రదేశ్లోని పెంచ్ నేషనల్ పార్కులో పెద్ద పులి రికార్డు నెలకొల్పింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 పిల్లలకు తల్లయింది. సూపర్ మామ్ పేరుతో గుర్తింపు పొందిన ఈ పులి గతంలో 7 సార్లు తల్లే 26 కూనలకు జన్మనిచ్చింది. తాజాగా 8వ సారి 4 కూనలకు జన్మనిచ్చి మొత్తంగా 30 కూనలకు తల్లిగా మారింది. విభజన సమస్యలు, ప్రత్యేక హోదాపై ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అన్ని పార్టీలతో పాటు హోదా కోసం పోరాడుతున్న అన్ని ప్రజా సంఘాలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. అయితే ఎప్పటిలాగే ప్రధాన రాజకీయ పార్టీలు భేటీకి దూరం కానున్నాయి. హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ బీహడా వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి వచ్చిన క్యాథరిన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనేక సామాజిక అంశాలపై వారు చర్చించారు. డ్వాక్రా సంఘాలు చంద్రబాబు మానస పుత్రికలు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రభుత్వ పథకాలను వైసీపీ వక్రీకరిస్తుందని మండిపడ్డారు. చంద్రన్న పసుపు కుంకుమ మీద కొన్ని పత్రికలు ఇష్టానుసారంగా కథనాలు రాస్తున్నాయని మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. దాదాపు 94 లక్షల మందికి పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తున్నామని చెప్పారు. 4.5 ఏళ్లలో 20,518 కోట్లను మహిళల కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలపై అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందన్నారు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారు. వీవీప్యాట్లు ఎందుకు లెక్కించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో 3వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 3వ విడతలోనూ కారు జోరు కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో బోగస్ హాజరుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించారు. 2 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానంతో పారిశుద్ధ్య కార్మికుల హాజరులో అక్రమాలు జరుగుతున్నట్లు తెలియడంతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పీఎస్ ముందు ఓ సైకో హల్చల్ చేశాడు. ఇల్లు వదిలిపోయిన తన భార్యను తీసుకురావాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాడు. భార్య వదిలి వెళ్లిపోవడంతో సైకోలా తయారయ్యాడని స్థానికులు చెబుతున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం గాజీరెడ్డిపల్లి గ్రామ సమీపంలో కొందరు దుండగులు దుప్పిని హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న డీఎఫ్ఓ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కళేబరం దుప్పిదేనని నిర్ధారించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ విద్యానగర్లో గల చెవిటి మూగ బాధిత వసతి గృహం నుండి 2 విద్యార్థులు అదృశ్యమయ్యారు. మహబూబ్నగర్కు చెందిన కట్టకేరి లింగమ్మ, కరీంనగర్కు చెందిన పూజాలుగా గుర్తించారు. వన్ టౌన్ పీఎస్లో హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తనిఖీలు జరుగుతున్నాయన్న అనుమానంతో విమానంలోని సీటు కింద వదిలేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఎన్నికలకు ముందు వచ్చే బడ్జెట్ కానుండటంతో వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించే అవకాశముంది. కాంగ్రెస్లో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్న ప్రియాంక గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు యూపీ బీజేపీ ఎమ్మెల్యే. ప్రియాంక గాంధీని శూర్పణఖతో పోల్చారు. ఏఐసీసీ అధ్యకుడు రాహుల్ గాంధీని రావణుడిగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సామాజిక కార్యకర్త స్వాగతం. మనతో మాజీ ఎంపీ, మాజీ విశాఖపట్నం మేయర్, విశ్లేషకులు సబ్బం హరిగారితో మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు దేశ రాజకీయాల గురించి, 2019లో జరగబోయే ఎన్నికల ఫలితాల సరళి ఎలా ఉంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది,
ఒకవేళ భారతీయ జనతా పార్టీకి అందరూ అనుకున్నట్టుగా 100 సీట్లు తక్కువ వస్తే జరగబోయేది ఏంటి? ఎందుకు మోడీకి వ్యతిరేకంగా ఇన్ని పార్టీలు కలిశారు? అలాగే గత 4 సంవత్సరాల నుంచి ఎవరెవరి మీద కేసులు పెట్టారని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నించింది, వారెందుకు మిన్నకుండా ఉన్నారు? ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత, మంత్రులను ఉపసంహరించుకున్న తర్వాత, భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా మోడీకి వ్యతిరేకంగా గలమెత్తిన తర్వాత అందరూ ఒక స్థానంపైకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? ఇప్పటి వరకు మీరున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వద్దాం సార్. చెప్పండి సాంసార్. ఎస్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తెలంగాణ కన్నా విభిన్నంగా ఉన్నమాట వాస్తవం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తారని ఒక దశలో చాలామంది అనుకున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా కలిసి పోటీ చేయాలని అనుకుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో, అది గోదావరి జిల్లాలో, నేరుగా పవన్ కళ్యాణ్ గారి వివాహ విషయాల మీద ప్రత్యక్షంగానే మాట్లాడిన పిదప, అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం అసాధ్యం, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 50% కన్నా మించకూడదు అని చెప్పిన తర్వాత కొంత చేంజ్ వచ్చినట్టుగా అందరు గుర్తుపట్టారు. అయితే పవన్ కళ్యాణ్ మొన్న పెదరావూరు సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని వేధించడానికి, ఇబ్బంది పెట్టడానికి టీఆర్ఎస్ నాయకులు కలిసి పోటీ చేయమంటున్నారు, మా ఇద్దరిని కలిసి పోటీ చేయమంటున్నారు, మరి నాకు బలం లేకపోతే నన్నెందుకు కలుపుకుంటున్నారన్నారు. అదే విషయం తర్వాత కేటీఆర్ గారు ఇక్కడ కలిశారు, తప్పేం అనిపించలేదు మాకు కూడా, ఎందుకంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీలతో కలిసి కేసీఆర్ని, టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని అనుకున్నారు కాబట్టి కేసీఆర్ కూడా అంతే రైట్ ఉంది. ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు వారు ఇక్కడికి వచ్చి ఏం చేశారు, వీరు అక్కడికెళ్ళి వచ్చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఫెడరల్ ఫ్రంట్కి ఏం సహకారం అందించాలో అవన్నీ కూడా అందిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఇప్పుడే నిజామాబాద్ ఎంపీ కవిత గారు చెప్పారు. రెండు విషయాలు సాంబశివరావు గారు, మొదటి నుండి మనం ఒక విషయం మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పోటీ చేయడం ఒక అంశం, అయితే కేసీఆర్ సపోర్ట్తో ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వేరేగా ఆలోచిస్తారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేరేగా ఆలోచిస్తారు. ఒక ఉదాహరణకి ఇది ఊరకనే చెప్తున్నాను, మీరు అప్పట్లో అన్ని కథనాలు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రావడం వల్లనే టీఆర్ఎస్కి అంత మెజార్టీ వచ్చిందని చెప్తున్నటువంటి వారు ఇక్కడికి కేసీఆర్ వస్తే కేసీఆర్కి మెజార్టీ వస్తుందని ఎలాగనుకుంటున్నారు మిగతా వాళ్ళు? నేనైతే ఏమీ మాట్లాడలేదు. మీరు అన్నట్టుగా అతను ఒక తెలుగుదేశం, ఇది ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో జాతీయ పార్టీగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ కంటెస్ట్ చేయడానికి రైట్ ఉంటుంది, మాయావతికి రైట్ ఉంటుంది, ములాయం సింగ్ యాదవ్కి రైట్ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి రైట్ ఉంటుంది. దాని గురించి ఇప్పుడేమీ ప్రస్తావించవసరం లేదు. చేస్తే ఏం జరుగుతుందో రిజల్ట్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ రెండు విషయాలు, ఒక కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మైక్ ముందుకు వచ్చి నిలబడిన ఫోటో చూసిన తర్వాత వాళ్ళు సర్వే చేసుకున్నారు, సాంబశివరావు గారు తెలుగుదేశం వాళ్ళు సర్వే చేసుకున్నారు, వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా సర్వే చేసుకున్నారు. ఆయన ఏ పరిస్థితుల్లో కేటీఆర్ ఇంటికి వచ్చి కలిసి మాట్లాడవలసిన పరిస్థితులు వచ్చినాయో ఆయన చెప్పుకోవాలి. ఎప్పుడైనా ఆయన నేను థర్డ్ ఫ్రంట్ గురించి వచ్చాము, ఈ రాష్ట్రంలో నేను ప్రత్యేక హోదా కావాలని కలిసి పోరాడదాం, 25 సీట్లు వస్తే మేము ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తామని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా నమ్ముతారండి? ఇంతకుముందు పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఇస్తేప్పుడు ఏం రాశారు, సుఖేందర్ రెడ్డి గారు ఏమని లెటర్ రాశారు, ఎలాగిస్తారు మా పక్కనుంటే, అసలు ఇవ్వకపోవడానికి కారణం అటు బయటికి చెప్పాలి సాంబశివరావు గారు, ఇంతవరకు నేను చెప్పలేదు. అసలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికే కారణం కేసీఆర్. వీళ్ళెళ్ళి మీరు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ప్రత్యేక హోదా ఇస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి మా ఇండస్ట్రీస్ అన్నీ అక్కడికి తరలిపోతాయి, దయచేసి ఇవ్వడానికి వీలు లేదని ఈయన ఖచ్చితంగా మోడీకి చెప్పినట్టు నేను మీకు ప్రూవ్ చేయగలను. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి
సో కాకపోతే నేను అప్పుడు ఏమనుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి ఉన్నారు కదా, సరే అతని సహకారం ఇప్పుడు అవసరం లేదు కదా, ఇది ఎలా చేస్తాడేమో అనుకున్నాను. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మొయిలి కూడా కర్ణాటకలోని కానీ మీరు ఇస్తే మావర్ని పక్క రాష్ట్రం ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ అక్కడికి వెళ్ళిపోతాయని చెప్పి వీళ్ళు చెప్పడంతో స్నేహంగా ఉంటూనే ఇవ్వకుండా మోడీ చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు ఆయన. రాజకీయ లబ్ధి కోసమే ఇవ్వకుండా ఉంటే తెలంగాణలోని మనకి రేపు పొద్దున్న ఆ 10 or 15 మనకు సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ చేసిన పని ఇప్పుడు మోడీ చేశాడు. అట్లాగే కర్ణాటకలో కూడా మనం ఇప్పుడు ఇస్తే ఈ ఇండస్ట్రీస్ కానీ ఎటు వెళ్తే చెడ్డొస్తుంది కాబట్టి రాజకీయ లబ్ధి కోసమే ఇది నాపినటువంటి అంశం నాకు ఖచ్చితంగా చెప్పగలను, మీకు ఆధారాలతో కూడా ప్రూవ్ చేయగలను. సో ఇలాంటి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసుకోవాలి. ఆ సర్వే చేస్తే ఏమొచ్చిందో ఆయనకు తెలుసు. 2-3 నెలల క్రితం కూడా మనం 2-3 సార్లు మాట్లాడేటప్పుడు కూడా మీతో ఒక మాట చెప్పేవాడిని, పోటీ తెలుగుదేశంకి వైఎస్ఆర్సీపీకేనండి, చిన్న ఎడ్జి ఏమో టీడీపీకి ఉంది కానీ హోరాహోరీగా ఉన్నారు. అతను మిస్ అవుతున్న లాజిక్ల వల్లనే 4 రోజుల క్రితం వరకు నువ్వా నేనున్నటువంటి పరిస్థితి ఈరోజు వైకాపా పరిస్థితి ఎలాగుందో రేపు పొద్దున్న మీరు కాన్ఫిడెన్షియల్గా అది తీసుకోండి ఇన్ఫర్మేషన్. ఈ ఒక్క ఇన్సిడెంట్తో అంటే ఇన్నాళ్ళు కష్టపడి పాదయాత్ర చేసి సంపాదించుకున్నటువంటి పెరిగిన రేటు 5-6% పడిపోయిందని వాళ్ళ సర్వేలో వచ్చిందండి కేటీఆర్ గారిని కలవగానే. ఇది వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఖచ్చితంగా అంత డౌన్ అయింది. మామూలు వాళ్ళు కూడా ఇది ఇష్టపడలేదు అంటే ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాను. దానికి తోడు ఈ 15 రోజులు బట్టి టీడీపీ వరుస ప్రతి వర్గాన్ని ఎంచుకొని ప్రతి వర్గాన్ని టార్గెట్ చేసి ఆ ప్రతి వర్గం కూడా లబ్ధి పొందేటట్టు చూసి మొన్నటి వరకు ఒకసారి జగన్ వస్తే బాగుంది అన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు లేదండి మరొక్క టర్మ్ చంద్రబాబు నాయుడు ఉండాలి అనే స్థితికి గత 15 రోజుల్లో అట్మాస్ఫియర్ వచ్చిందండి. ఎంత అట్మాస్ఫియర్ వచ్చిందంటే ఎవరైతే అంటే చాలామంది మాట్లాడుతున్నారు ఎలక్షన్లు కదా అందుకే చేస్తున్నారని. సాంబశివరావు గారు ఎలక్షన్ల ముందే మేనిఫెస్టోలు ఎవరు ఎప్పుడు ఇస్తారండి, మేనిఫెస్టో ఎలక్షన్ ముందే ఇస్తారు. అలాగే పథకాలు కూడా ఇవి కంటిన్యూ చేస్తాం ఇవి కంటిన్యూ చేస్తామని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన కంటిన్యూ చేస్తారు. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు మోడీ గారు ఏం చెప్పారు లేదా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు ఎలక్షన్ ముందు. సో మీరు ఇందాక ఇంతకుముందే మీరు ఇంట్రడక్షన్లు ఇవన్నీ చెప్పారు. అట్లాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈరోజు ఏదైతే చేశారో ఇప్పుడు 2000 పెన్షన్ ఇచ్చి ఎవరో చెప్తున్నారు ఎలక్షన్ అయ్యాక ఆపేస్తారని. ఎలక్షన్ అయ్యాక అట్లా పెట్టి ఆపింది ఒక్కటి దేశంలో ఒక్కటి, ఒక్క ఉదాహరణ చూపించమనండి. ఎలక్షన్ ముందు ఒక పథకం పెట్టి గెలిచిన తర్వాత ఆ పథకం ఆపింది ఒక్క ఉదాహరణ దేశంలో. ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఏ నేషనల్ పార్టీ అయినా పెట్టింది ఒక్కటి చూపించమనండి. అంటే అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకుంటున్నారు అసలు విషయాలు విడిచిపెట్టి. కాకపోతే ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ని కలాల్సిన అవసరం లేదు, నిజంగా బీజేపీయే కలవమన్నది అనుకోండి మేము థర్డ్ ఫ్రంట్లోనో ఫెడరల్ ఫ్రంట్లోనే ఉంటాం కానీ మా ఎలక్షన్ అయినంత వరకు వాళ్ళు ఇక్కడ రాకుండా ఉంటే బాగుంటుందని ఎట్లాగా లోపాయికారిగా ఎవరెవరు ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు కాబట్టి అది ఓపెన్గా కలిసి పోని చెప్తే బాగుంది. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ వచ్చాడు మాకేమో మా ఓట్లన్నీ ఏం చేస్తానన్నాడు. అంటే మీకు సందర్భం వచ్చిందని చెప్తానండి, వైజాగ్లో విశాఖపట్నం లాంటి సిటీలో పల్ల సింహాచలం గారని నాకు బాగా తెలుసు, నా టైంలో ఆయన ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా గాజువాకలు ఎమ్మెల్యే. అంటే యాదవుల గురించి నేను ఎప్పుడు కులం పేరు ఎక్కడ ఎత్తను, ఎప్పుడో నా మేయర్ అయిన తర్వాత రాజాన్ రమణ గారని ఒక ఆమెని మేయర్ని చేశారు, ఆమె యాదవ. లాస్ట్ టైం మేము ఇక్కడ పల్లా సింహాచలం గారి అబ్బాయి ఎంపీగా అంటే కమ్యూనిటీ గురించి చెప్తున్నాను. ఈ ఇక్కడికి వచ్చి అలా చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు మాట్లాడినంత మాత్రాన్న శ్రీనివాస్ యాదవ్ ఏంటో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడవలసిన లేదు, మాకు అవసరం లేదు కూడాను. అలాంటి మనుషులు ఇక్కడికి వస్తే వైఎస్ఆర్సీపీ మనుషులను పంపిస్తే చేతులు ఊపిస్తే ఆంధ్రప్రదేశ్లో కేటీఆర్ కేసీఆర్ వస్తే ఓట్లేస్తారని భ్రమలో ఉంటే తిరిగిన వాళ్ళకి కాస్త మైకు ఎలక్షన్ అయ్యాక పోతుంది. అట్లాగే ఒకసారి రిపెంట్ అవ్వదు ఎందుకు చేసినా మనం వీళ్ళతో కలిసామని.
ఇక్కడ అనుకోవడం అయితే వైఎస్ఆర్ పార్టీ ఇబ్బంది పడుతుంది. ఇప్పటికైనా గారు, నేను ఒక సింపుల్ క్వశ్చన్ చాలా నుంచి అనుకుంటున్నాను సార్. ఒకసారి 2014 ఎన్నికల తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ కేసీఆర్ గారు ఒంటరిగా నిలబడి గెలిచారు. అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కూడా ఓడగొట్టగలిగారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు వచ్చాయి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి 5 సీట్లు వచ్చాయి, 20 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కి 21 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి రాగలిగారు. ఆయనకు నచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్కడుంది. అంటే 2014 ఎన్నికలు కాగానే చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది. అదే కేసీఆర్ గారు వచ్చినట్టయితే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారు. అంటే కానీ ఆ స్థితి నుంచి చూడండి, ఈ రోజున కేసీఆర్ గారు అక్కడ ప్రధానమంత్రి గారి దగ్గర పలుకుబడి పెంచుకున్నారు. ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు కేసీఆర్ గారు మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని. వీరికి కావాల్సిన పనులన్నీ కూడా అవుతున్నాయి. ఇవాళ బైసన్ పోలోలో సెక్రటేరియట్ షిఫ్ట్ చేయడానికి కావాల్సింది కూడా చేస్తున్నారు. అది రాజకీయ పరిణితి అనుకోండి, రాజకీయ నీతి అనుకోండి, వేరేమన్నా అనుకోండి. అదే చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినట్టయితే తను నమ్ముకున్న పార్టీ, తను అనుకున్న పార్టీ నుంచి దూరం కావాల్సి వచ్చింది, ప్రభుత్వం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. జనసేన ఒక పక్కన, వైసీపీ ఒక పక్కన, కమ్యూనిస్టులు ఒక పక్కన, ఇప్పుడు కాంగ్రెస్ కూడా, అందరికీ అన్ని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తున్నాయి. సాంబశివరావు గారు, మీరు వేసిన ప్రశ్నలో ఒకటి పూర్తిగా వాస్తవం కాదు, పూర్తిగా వాస్తవం కాదు. కేసీఆర్ ఫస్ట్ నుండి కూడా మోడీతో సన్నిహిత సంబంధాలతో ఉన్నాడు, అందులో అనుమానం లేదు. మీరు స్పెక్యులేషన్స్ చూడండి, కవితనేమో ఆ మధ్యని క్యాబినెట్లో తీసుకుంటారని కూడా వచ్చింది. మీకేమైనా అనుమానం ఉందా దానికి? 2016 తర్వాత సార్, అంటే మీరు చెప్తేది 2016 తర్వాత, కానీ మొదటి 2 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, అన్ని పార్టీలకి వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళు. వ్యతిరేకంగా ఎప్పుడు కూడా సాంబశివరావు గారు, నాకు ఇట్లాంటి ప్రశ్నలు వేస్తేనే చాలా విషయాలు మనం మాట్లాడుకోగలం. ఒకసారి గెలిచిన తర్వాత ఎలక్షన్లో మొదటి 2 సంవత్సరాలు ఎవరు ఏం మాట్లాడరు. ఏమైంది, మోడీ గారు గెలిచిన తర్వాత 4 సంవత్సరాలు ఎందుకు ఎవరు మాట్లాడలేదు? సో రాజకీయాలు ఎప్పుడు ఎక్కడ మారుతాయంటే, ఎప్పుడైతే మరలా ఎలక్షన్స్ వస్తాయో అప్పుడే పోలరైజేషన్స్ మారుతాయి. గెలిచిన వెంటనే వెర్రవీగా, ఇప్పుడు గెలిచిన 2 సంవత్సరాల్లో మోడీ అంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా మోడీ 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 నమో మోడీ అన్నారు 2 సంవత్సరాలు. డీమానిటైజేషన్ కూడా నేనే సపోర్ట్ చేశాను, వెయిట్ చేసి చూద్దామని. సో గెలిచిన మొదటి 2 సంవత్సరాల్లో అన్నీ సాఫీగానే వెళ్తాయి. అంటిల్ అన్లెస్ ఇంటర్నల్గా ప్రాబ్లం వస్తే, కేటీఆర్ హరీష్ రావు అలాంటి వాళ్ళు విడిపోతే ఎక్కడైనా, అంటే ఊరకనే చెప్తాను, అలాంటివి వస్తే, రిఫ్ట్ వస్తే రాజకీయాలు మారుతాయి తప్పించి, మొదటి 2 సంవత్సరాలు గెలిచిన తర్వాత కాంగ్రెస్తో సహా వేచి చూస్తారనమాట. ఈయన ఏం చేశాడు, ఈయనతోటి ఇక్కడ ఉన్నాడు. నిజంగా మీరు ఆశ్చర్యపోరా సాంబశివరావు గారు, కాంగ్రెస్ పార్టీ కానీ యూపీఏ కానీ వస్తే కేసీఆర్ ఖచ్చితంగా కాంగ్రెస్కే సపోర్ట్ చేసి ఉండేవాడు. ఆ ఊరుకోవడం అనేది ఫస్ట్ 2 ఇయర్స్ ఊరుకున్నాడు. 2 ఇయర్స్ తర్వాత నుండి జాగ్రత్తగా మోడీతోటే ఉన్నాడు. అనేక సందర్భాలు అది ప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేస్తారండి, ఎలక్షన్లు పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇతను దాన్ని బ్లాక్మెయిల్ చేసుకొని, నీకు రేపు పొద్దున కావాలంటే నా సహాయం కావాలంటే, ఇది రాజనీతి అనండి, బ్లాక్మెయిల్ అనండి. ఒక్కోసారి ఏంటంటే అవకాశాలు, ఆ పరిస్థితులు అనుకూలంగా ఉంటప్పుడు దాన్ని అనుకూలంగా వాడుకునే పరిస్థితులు వచ్చాయనుకోండి, వాడుకుంటున్నాడు. ఇప్పుడేముంది, మోడీ పోతాడని దేశమంతా చెప్తున్నారు, 100 సీట్లు పోతాయని చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో 3 నెలల ముందు ఎలక్షన్కి వెళ్ళడానికి కూడా ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడ కేసీఆర్. ఏంటి, నేను అసెంబ్లీలో గెలిచాను, ఇంకొక 5 సంవత్సరాలు నన్ను ఎవడు ఈ కుర్చీలోంచి కదపలేరు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చేటప్పుడు ప్రతి ఒక్కడిని నా దగ్గర పెట్టుకొని వెళ్తాననేది ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ రాజకీయం ప్రారంభించారు. మోడీ చెప్పకపోతే కుమారస్వామి దగ్గర, ఏపీ రైట్, ఏపీ ఇక్కడ సిద్ధాంతపరంగా అంటే మన రాష్ట్రానికి ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ చూసుకొని అతను ఎప్పుడైతే లొంగున్నాడో,
చిత్తం ద్వారా మీరేం చెప్తే అది చేస్తామని చెప్పినటువంటి మనిషిని ఉంచుకుంటారా? నీతో పాటు నేను ఢీకొంటాను, నేను నా రాష్ట్రానికి అన్యాయం జరిగితే నువ్వు నేను ముఖ్యమంత్రులమే, నీకంటే నేను ముఖ్యమంత్రిని అయ్యాను, నువ్వు ఈరోజు ఏమో ప్రధానమంత్రి అయినంత మాత్రం గొప్ప కాదు, నేను కూడా అవసరం అనుకుంటే నిన్ను కిందకు తోసైనా సరే నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలనని ఒక మార్గాన్ని చంద్రబాబు నాయుడు ఎంచుకుంటే, అతనేమో సామరస్యంగా ఉండి ఆవిడధికారంలోకి వస్తే వాళ్ళతో ఉంటూ నా రాజకీయ లబ్ధిని నడిపించుకుంటానని అనుకునే ఒక పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ కూడా మీకు ఒక్క విషయం సాంబశివరావు గారు, మీకు తెలియని విషయాలు కాదు, ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సరెండర్ అయి ఎంత వీలైనా మంచిగా పోయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని అనుకున్నా రాజకీయ పరిణామాల్లో ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మనతో ఉంటే రేపు పొద్దున్న మనకు ప్రమాదం అని చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు మోడీ గారు గ్రహించారు. అందుకనే తను వైరుని తెచ్చుకొని మీరు నేను స్నేహంగా ఉండాలనుకున్నామనుకోండి పర్వాలేదు, అసలు మీ మనసులో సబ్బం అరిగారితో తేల్చుకోవాలి ఎలాగైనా ఒక భావం వచ్చిందనుకోండి, ఇక ఇద్దరిని తేల్చుకుంటాం. మోడీ కాన్ఫ్రంటేషన్కి ఎందుకు వచ్చాడంటే ఇతను ఎప్పుడైనా నాకు నేషనల్ లెవెల్లో థ్రెట్ కాబట్టి ఇతన్ని క్లోజ్ చేస్తే నాకు సౌత్ నుండి ఎవరు ఎవరండి కుమారస్వామి దేవగౌడ థ్రెట్ ఆయనకి, కేసీఆర్ ఆ థ్రెట్ ఆయనకి, లేక స్టాలిన్ ఆ థ్రెట్ ఆయనకి, లేక కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల థ్రెట్ ఆయనకి, లేదా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ థ్రెట్ ఆయనకి? థ్రెట్ ఎవరు? కాంగ్రెస్. లేదా ఆయనకి ఇప్పుడు థ్రెట్ చంద్రబాబు నాయుడే. సో మీరు అనుకువగా ఉండి రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రధానమంత్రితో బాగున్నాం అనుకున్నా ఆ ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు అనేవాడు ఇక్కడ ఉండకూడదు, ఎలాగైనా ఇతనికి రాజకీయంగా పతనం చేయాలనే ఉంటప్పుడు మీరు అడ్జస్ట్ అయినా సరే ఇంకా కాలేరు. ఇక్కడ పరిస్థితులు అదని మీకు తెలియజేస్తున్నాను, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను సాంబశివరావు గారు. ఎస్, ఇప్పుడు జనసేన విడిగా పోటీ చేసే అవకాశాలు లేనప్పటికంటే కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేరుగా 170 సీట్లు పోటీ చేస్తుంది, వైసీపీ కూడా 175 సీట్లకు పోటీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేస్తున్నప్పుడు కూడా వైసీపీ ముఖ్య నాయకులు పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని మీటింగ్స్లోనూ కూడా మాట్లాడుతున్నారు, సంభాషణలో కూడా మాట్లాడుతున్నారు టీవీ ఛానల్స్లో కూడా. అంటే చంద్రబాబు నాయుడు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టే 175 స్థానాలకు పోటీ తెలంగాణలో కలిసేందుకు పోటీ చేశారు. మరి నేషనల్ వైడ్గా కలిసి ఎందుకుంటున్నారు? ఢిల్లీలో దోస్తీ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కుస్తీ ఏంటి అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. సాంబశివరావు గారు, మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఒకటేంటంటే ఒక ఎలక్షన్కి సంబంధం ఉండదని అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఎస్ సార్. ఒక ఎలక్షన్లో ఒక రిజల్ట్ వచ్చినప్పుడు మరలా ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ తాలూకా ప్రణాళికలను మార్చుకుంటారు. మొన్న ఈ పోలరైజేషన్ వలన ఇది జరిగితే మనకిప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న మంచి చెడ్డలు బేరీజ్ వేసుకొని మనం మాట్లాడుకున్నవి ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు. సాంబశివరావు గారు, ఏ పార్టీకి జెండా ఎజెండా లేదు, సిద్ధాంతాలు లేవు, అధికారంలో ఉన్నటువంటి వారు అధికారం నిలబెట్టుకోవడం కోసం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు అధికారంలోకి రావడం కోసం, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎక్కువ మంది ప్రజల్ని నమ్మించడానికి ఏ డ్రామా ఏ నాటకం ఏ సినిమా చేస్తే బాగుంటుందనేది ప్రతి పార్టీ, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, డిఎంకే కానివ్వండి, ఏడీఎంకే కానివ్వండి, ఇవి ఖచ్చితంగా వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడం కోసం రాజకీయంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళ గెలుపుకు అనుకూలంగా మార్చుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియగానే ఇది చూస్తాను తప్పించి, నువ్వు అప్పుడేమో 4 సంవత్సరాలు ఏమో వాళ్ళతో కాపురం చేసావు, ఇప్పుడేమో ఇంకొకరితో కాపురంకి వెళ్తున్నావు అని మాటలు అంటే ఇది కొంచెం పచ్చిగా ఉంటుంది, చెప్పకూడదు కానండి. కలిసి డైరెక్ట్గా కలిసి పోటీ చేయడం అనేది వాళ్ళ మాటల్లో, నేను అంత అలాంటి విషయాలు మాట్లాడకూడదు కానీ సంసారం చేశారు అని అంటే ఖచ్చితంగా సంసారం చేశారు. భార్యాభర్తలు సంసారం చేసుకున్న తర్వాత వాళ్ళకేమో అపార్థాలు వస్తే ఏం చేస్తారంటే హాయిగా కోర్టుకు పోయి డైవర్స్ తీసుకుని ఇంకెవరో నచ్చిన వాళ్ళని ఆవిడ పెళ్లి చేసుకుంటుంది, నచ్చిన వాళ్ళని వీడి పెళ్లి చేసుకుంటారు. ఇది రాజకీయాలకి అనునయించడానికి కాదు, కానీ డైరెక్ట్గా కలకుండా ఇండైరెక్ట్గా ఉండి ఇండైరెక్ట్గా వాళ్ళిద్దరూ దొంగతనంగా కలుసుకుంటూ దొంగతనంగా వాళ్ళ ఎజెండాని చేసిన వాళ్ళని సంసారం చేస్తున్నారనుకుంటారా, ఇంకేదైనా చేస్తారనుకుంటారా సమాజంలో?
ఇదే సార్, మనం ప్రత్యక్ష రాజకీయాల గురించి, పరోక్ష రాజకీయాల గురించి ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడే జీవీఎల్ నరసింహారావు గారు స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పారు, చంద్రబాబు నాయుడిని చిత్తు చిత్తుగా ఓడగొడతాం, మరొక్కసారి ముఖ్యమంత్రి కాకుండా చేస్తాం అని చెప్పి స్పష్టంగా ప్రకటించారు ఎంపీ గారు. అయితే భారతీయ జనతా పార్టీకి మీరు చెప్పినట్టుగా సీట్లు వస్తాయని కానీ ఓట్లు వస్తాయని కానీ వారు ప్రత్యామ్నాయంగా ఎదిగామని కానీ ఎవరు అనుకోవట్లేదు. కానీ వారి దృష్టిలో మరి చంద్రబాబు నాయుడిని ఎవరి హెల్ప్తో ఓడగొడతారు, ఏ పార్టీని గెలిపించబోతున్నారు, పరోక్షంగా ప్రత్యక్షంగా ఎవరు ఎవరితో కలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, వచ్చిన బ్రేక్ తర్వాత. విభజన సమస్యలు, ప్రత్యేక హోదాపై ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అన్ని పార్టీలతో పాటు హోదా కోసం పోరాడుతున్న అన్ని ప్రజా సంఘాలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. అయితే ఎప్పటిలాగే ప్రధాన రాజకీయ పార్టీలు భేటీకి దూరం కానున్నాయి. హైదరాబాద్లో అమెరికన్ కాన్సులర్ జనరల్ క్యాథరిన్ బీహాటా వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి వచ్చిన క్యాథరిన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనేక సామాజిక అంశాలపై వారు చర్చించారు. డ్వాక్రా సంఘాలు చంద్రబాబు మానస పుత్రికలు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రభుత్వ పథకాలను వైసీపీ వక్రీకరిస్తుందని మండిపడ్డారు. చంద్రన్న పసుపు కుంకుమ మీద కొన్ని పత్రికలు ఇష్టానుసారంగా కథనాలు రాస్తున్నాయని మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. దాదాపు 94 లక్షల మందికి పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తున్నామని చెప్పారు. 4.5 ఏళ్లలో 20,518 కోట్లను మహిళల కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలపై అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందన్నారు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారు. వీవీప్యాట్లు ఎందుకు లెక్కించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో 3వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 3వ విడతలోనూ కారు జోరు కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో బోగస్ హాజరుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించారు. 2 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానంతో పారిశుద్ధ్య కార్మికుల హాజరులో అక్రమాలు జరుగుతున్నట్లు తెలియడంతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పీఎస్ ముందు ఓ సైకో హల్చల్ చేశాడు. ఇల్లు వదిలిపోయిన తన భార్యను తీసుకురావాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాడు. భార్య వదిలి వెళ్లిపోవడంతో సైకోలా తయారయ్యాడని స్థానికులు చెబుతున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం గాజీరెడ్డిపల్లి గ్రామ సమీపంలో కొందరు దుండగులు దుప్పిని హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న డీఎఫ్ఓ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కళేబరం దుప్పిదేనని నిర్ధారించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ విద్యానగర్లో గల చెవిటి మూగ బాధిత వసతి గృహం నుండి 2 విద్యార్థులు అదృశ్యమయ్యారు. మహబూబ్నగర్కు చెందిన కట్టకేరి లింగమ్మ, కరీంనగర్కు చెందిన పూజాలుగా గుర్తించారు. వన్ టౌన్ పీఎస్లో హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తనిఖీలు జరుగుతున్నాయన్న అనుమానంతో విమానంలోని సీటు కింద వదిలేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఎన్నికలకు ముందు వచ్చే బడ్జెట్ కానుండటంతో వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించే అవకాశముంది. కాంగ్రెస్లో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్న ప్రియాంక గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు యూపీ బీజేపీ ఎమ్మెల్యే. ప్రియాంక గాంధీని శూర్పణఖతో పోల్చారు. ఏఐసీసీ అధ్యకుడు రాహుల్ గాంధీని రావణుడిగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరసన దీక్షకు కూర్చున్నారు. అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్దిలో దీక్ష చేపట్టారు. అవినీతిపై పోరాటానికి కేంద్రం లోక్పాల్ను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. అయితే కేంద్రంలో లోక్పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తుల నియామకం ఇప్పటి వరకు జరగకపోవడానికి నిరసనగా అన్నా హజారే నిరసన దీక్ష చేపట్టారు. మధ్యప్రదేశ్లోని పెంచ్ నేషనల్ పార్కులో పెద్ద పులి రికార్డు నెలకొల్పింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 పిల్లలకు తల్లయింది. సూపర్ మామ్ పేరుతో గుర్తింపు పొందిన ఈ పులి గతంలో 7 సార్లు తల్లే 26 కూనలకు జన్మనిచ్చింది. తాజాగా 8వ సారి 4 కూనలకు జన్మనిచ్చి మొత్తంగా 30 కూనలకు తల్లిగా మారింది.
విభజన సమస్యలు ప్రత్యేక హోదాపై ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అన్ని పార్టీలతో పాటు హోదా కోసం పోరాడుతున్న అన్ని ప్రజా సంఘాలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. అయితే ఎప్పటిలాగే ప్రధాన రాజకీయ పార్టీలు భేటీకి దూరం కానున్నాయి. హైదరాబాద్ లో అమెరికన్ కాన్సులర్ జనరల్ క్యాథరిన్ బీహాటా వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వచ్చిన క్యాథరిన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనేక సామాజిక అంశాలపై వారు చర్చించారు. డ్వాక్రా సంఘాలు చంద్రబాబు మానస పుత్రికలు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రభుత్వ పథకాలను వైసీపీ వక్రీకరిస్తుందని మండిపడ్డారు. చంద్రన్న పసుపు కుంకుమ మీద కొన్ని పత్రికలు ఇష్టానుసారంగా కథనాలు రాస్తున్నాయని మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. దాదాపు 94 లక్షల మందికి పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తున్నామని చెప్పారు. 4.5 ఏళ్లలో 20,518 కోట్లను మహిళల కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలపై అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందన్నారు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారు. వీవీప్యాట్లు ఎందుకు లెక్కించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో 3వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 3వ విడతలోనూ కారు జోరు కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో బోగస్ హాజరుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించారు. 2 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానంతో పారిశుద్ధ్య కార్మికుల హాజరులో అక్రమాలు జరుగుతున్నట్లు తెలియడంతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కు పీఎస్ ముందు ఓ సైకో హల్చల్ చేశాడు. ఇల్లు వదిలిపోయిన తన భార్యను తీసుకురావాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాడు. భార్య వదిలి వెళ్లిపోవడంతో సైకోలా తయారయ్యాడని స్థానికులు చెబుతున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం గాజీరెడ్డిపల్లి గ్రామ సమీపంలో కొందరు దుండగులు దుప్పిని హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న డీఎఫ్ఓ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కళేబరం దుప్పిదేనని నిర్ధారించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ విద్యానగర్లో గల చెవిటి మూగ బాధిత వసతి గృహం నుండి 2 విద్యార్థులు అదృశ్యమయ్యారు. మహబూబ్నగర్కు చెందిన కట్టకేరి లింగమ్మ, కరీంనగర్కు చెందిన పూజాలుగా గుర్తించారు. వన్ టౌన్ పీఎస్లో హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తనిఖీలు జరుగుతున్నాయన్న అనుమానంతో విమానంలోని సీటు కింద వదిలేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. కేంద్రంలోని రాజకీయాలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎవరు ఎవరితో కలిసి పోటీ చేస్తారు, పరోక్షంగా ఎవరు ఎవరితో కలిసి ఉంటారు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే చాలు, ఎవరు గెలిచినా పర్వాలేదు అనే నిబద్ధతతో పనిచేస్తున్న విషయం బాగా తెలుసు మనందరికీ. తాము గెలవాలనుకోవటం కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకోవటం ఆ విషయం భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు చాలాసార్లు పరోక్షంగా, ప్రత్యక్షంగా నేను కూడా దానికి సాక్షిగా ఉన్నాను. అయితే మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది? ఎందుకు జీవీఎల్ నరసింహారావు పదే పదే సోము వీర్రాజు గారు, పురంధేశ్వర్ గారు, కన్నా లక్ష్మణ గారు వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని, తెలుగుదేశం పార్టీ రాకూడదని కోరుకుంటున్నారు? మరి ఎవరు రావాలని కోరుకుంటున్నారు? వాళ్ళు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? సమావారి గారు, మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. సాంబశివరావు గారు, వాళ్ళు రారని వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలని కోరుకుంటే ఎవరు కావాలనుకుంటున్నారని ప్రత్యేకంగా మనం చెప్పాలా? పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటున్నారు? చేయాలి. ఇప్పుడు ముక్త కాంగ్రెస్ అనేది స్లోగన్ ఇస్తప్పుడు మొత్తం కాంగ్రెస్ ఏ రాష్ట్రం లేకుండా చేస్తానని, మరలా తన ఎలక్షన్ రాకముందే, మరలా మోడీ గారికి ఎలక్షన్ రాకముందే 3 రాష్ట్రాల్లో మళ్ళీ ఇతని అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు. ఎప్పుడైనా అండి, గెలిచినప్పుడు ఉన్నటువంటి అహంకారంతో మాట్లాడింది, విర్రవీగితే మనం అధికారంలో ఉంటుండగానే మనకు చూపిస్తాయి. ఇప్పుడు నేనెప్పుడూ ఎవరి పేర్లు ఎత్తి మాట్లాడను. సోమ వీర్రాజు గారి గురించి కానీ, కన్నా లక్ష్మీనారాయణ గురించి గారు కానీ, లేదా పురంధేశ్వర్ గారి గురించి కానీ, లేదా ఇంకెవరో మీరు చెప్పిన జీవీఎల్ గురించి కానీ, వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడిస్తారని మీ ఛానల్లో ఒకసారి చెప్పాను. ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తారు, పర్సనల్గా కూడా అటాక్ చేస్తారు. అల్టిమేట్గా మా ఉనికి పోయేటట్టు నువ్వు చేస్తే నీ ఉనికిని మేము ఉంచాం అని ఒక ప్రయత్నం
మామూలు ప్రయత్నం కాదు. బీజేపీకి డూఆర్డై, ఏంటి డూఆర్డై, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నాలుగెళ్ళడం కాదు, చంద్రబాబు నాయుడిని ఓడించి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, లేక ఇంతవరకు స్పెక్యులేషన్లు ఉన్నటువంటి ఏ ఇతర శక్తులనైనా కలిపి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రయత్నం చేస్తారనేది ఒక 6 నెలల క్రితం బట్టి, సంవత్సరం బట్టి మనం మాట్లాడుకున్నది, ఇదేం కొత్తది కాదు. ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం ఓడిపోవాలని అనుకుంటున్నారో వారి బంధుగణాలని, వాళ్ళ రక్త సంబంధాలని ఏ పార్టీలో చేరుస్తున్నారో డైరెక్ట్గా చెప్తున్నారు. దీనికి ఇంకా గొప్పగా చెప్పొచ్చు, ఎవరికైనా స్వాతంత్రం ఉంది, ఎవరు ఎక్కడైనా చేరొచ్చని. ఇప్పుడు కన్నా లక్ష్మణ్ గారు ఉన్నారనుకోండి, ఆయన నాకు మంచి మిత్రుడు, ఆయన్ని తప్పు పట్టడం కోసం నేను ఈ మాట మాట్లాడట్లేదు. నాకు ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీగా రాయపాటి సాంబశివరావు గారు కన్నా లక్ష్మీనారాయణ గారి మీద ఎగేనిస్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పటికి ఆయన మంత్రి, కన్నా లక్ష్మీనారాయణ గారు స్టేట్లో మంత్రి, ఇతను అవినీతి పరుడు, ఇలాంటి వాడిని ఉంచకూడదు, ఎంక్వైరీ చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు స్టేట్మెంట్ ఇస్తే నేను రాయపాటి సాంబశివరావు గారితో చెప్పాను, నువ్వు మాట్లాడుతుంది తప్పన్నా, నువ్వు కాంగ్రెస్ ఎంపీగా ఉండి ఒక రాష్ట్రంలో ఒక మంత్రి మీద ఇలాంటి మాట్లాడడం మంచిది కాదు, రాంగ్ సిగ్నల్, అయితే మీకు పడకపోతే ఊరుకోండి, అతను కలడం మానేయండి చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడు. తోటి ఎంపీని కూడా నేను కాదని చెప్పానని. కానీ ఆయనకు తెలుసు ఆయన ఇంకా వైకాపాలో చేరబోయాడని, ఫ్లెక్సీలన్నీ పెట్టి 2 రోజుల ముందే డిసైడ్ అయ్యి, ఎందుకంటే నాకు కావూరు సాంబశివరావు గారికి తెలుసు కదా, మేము మాట్లాడుకున్నాం. కానీ రాత్రికి రాత్రే ఆయనకి మనస్సాక్షికి ఎగేనిస్ట్గా నేను చెప్తున్నాను, ఆయన మనస్సాక్షికి ఎగేనిస్ట్గా అతను బీజేపీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా వెనక్కి తీసుకోలేక ఆ పార్టీలో మనుగడ సాగిస్తూ యుద్ధం చేస్తున్నాడు. కానీ మనసావాచ అతనికి తెలుసు ఏంటి, ఖచ్చితంగా బీజేపీ రాదని. బీజేపీ రానప్పుడు, తెలుగుదేశం అంటే వ్యతిరేకత ఉంటప్పుడు ఆ పార్టీ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడం కోసం అతను ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఇక మీదట జరగబోయేది ఏంటంటే, బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ నాయకులు ఏ పార్టీ చేరుతారో చూడండి. మొన్న ఎప్పుడో నన్ను అడిగారు టీవీలో, వైఎస్ఆర్ పార్టీ బీజేపీ కలిసి పనిచేస్తానడానికి ఉదాహరణలు చెప్పండి అంటే, ఈ ఉదాహరణలు చాలు, ఇవి సరిపోతాయి, ఇలాంటివి ఇంకా జరుగుతాయి రానున్న రోజుల్లో. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని బీజేపీ టార్గెట్ చేస్తుంది. జీవీఎల్ లాంటి వాడు చెప్పినా చెప్పకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ తెలుసు టార్గెట్ చేస్తుందని. దాన్ని అధిగమించడం ఎలాగో కూడా తయారు నేను చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడికి తెలుసు. చంద్రబాబు నాయుడు దాన్ని అధిగమించి దేశంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీతో జతగట్టినటువంటి ఏ పార్టీ కూడా ఖచ్చితంగా అధికారాన్ని చూస్తుందనుకుంటే అది భ్రమ అవుతుందని నేను చెప్పగలను. ఇది తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం కాదు, బీజేపీతో కలిస్తే. ఇప్పుడు బీజేపీతో కలిసినటువంటి పురంధేశ్వర్ గారు ఉన్నారనుకోండి, చంద్రబాబు నాయుడు గారితో తనకు వ్యతిరేకంగా ఉండో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి కేబినెట్ మంత్రిగా మరలా వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితి. అందుకని నన్ను పార్టీ మారడం, వేరే పార్టీలోకి వెళ్ళడం నేను తప్పు పట్టను. ఎవరైనా వాళ్ళకి నచ్చిన పార్టీలోకి వెళ్ళండి, దాంట్లో ఏం లేదు. ఆ పార్టీలో గెలవడం కోసం, గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇందా చెప్పాను చూసారా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఇండైరెక్ట్ దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కింద మొదట్లో కూడా మీరు మాట్లాడుతూ మాట చెప్పారు, మీరు రాజకీయ పార్టీలే కాదు ఆ కుటుంబంలో కూడా వ్యతిరేకంగా చేసుకొని వీళ్ళందరూ ఏకమవుతున్న కొద్దీ సిచ్యువేషన్ వేరేగా మారుతుందండి. ఏంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని అభివృద్ధికి ఆటంకం కలగజేసేటట్టుగా వీళ్ళందరూ వ్యతిరేకంగా వస్తున్నారనే ఒక ఇంప్రెషన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడు చంద్రబాబు నాయుడు. సరే, మిగతా శ్రేణులు, పార్టీ శ్రేణులు, ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకెళ్లగలిగారా అంటే కొంత పబ్లిక్లో తీసుకెళ్లలేకపోయినా, చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే పాదయాత్ర చేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశాడో, అధికారంలో ఉన్న ఈయన కూడా ప్రతి ఎత్తుగడిని చిత్తు చేసుకుని ముందుకు వెళ్తున్నాడు. అందువలన దాని తాలూకు ఇంపాక్ట్ ఏం పడట్లేదు. ఎందుకంటే ఇది బహిరంగ రహస్యం,
సాంబశివరావు గారు. ఇంతకు ముందంటే రాజకీయం కొంతమందికే తెలుసు, గుప్పిట్లో ఉన్నాయి, ఎవరికి తెలియదు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళకి కూడా ఒరిజినల్గా రాజకీయం ఏం జరుగుతుంది, ఎవరెవరితో కలుస్తున్నారు, ఎవరిని కాళ్ళలాగి అధికారం తొలగించాలనుకుంటున్నారు, ఏ ముసుగులో ఉండి మాట్లాడినా ఎంత గొప్పగా నటిస్తున్నా ఆ నటనని ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటున్నారు. ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం మాట్లాడినా ఇక్కడ మాత్రం బీజేపీ చంద్రబాబు నాయుడు ఏం చేయలేరు ఇప్పుడు. కానీ ఇదే విషయం ఒక 2 సంవత్సరాల క్రితం అతను వెళ్ళకముందే మొదలు పెడితే బాగుండుండేది. ఈయన పైకి వచ్చిన 1.5 ఇయర్ ఏం మాట్లాడకుండా ఇప్పుడు మొదలు పెడుతున్నారు. దీంట్లో ఒక్క సెకండే సాంబశివరావు గారు, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నారని తెలుగు ప్రజలు అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెడుతూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి జరగకుండా అన్ని రంగాల్లో అడ్డుకుంటున్నారనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని నేను చెప్పగలను సాంబశివరావు గారు. ఇంకొక విషయం అంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వస్తారు అని మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి అప్పుడు వైసీపీ వాళ్ళంతా కూడా ముఖ్య నాయకులంతా అదిగో కాంగ్రెస్ పార్టీనే కావాలని చెప్పి రాహుల్ గాంధీ కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి పంపిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అదే పురంధేశ్వర్ గారు బీజేపీలో కొనసాగుతూ మోడీ అమిత్ షా పురంధేశ్వర్ గారేమో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వారి కుమారుణ్ణి వైసీపీలోకి పంపుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సో నేను చెప్పింది కూడా అదే ఇంతకుముందు చెప్పాను. ఒక్కొక్క ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అనే ఆయన అక్కడ సిట్టింగ్ ఎంపీ అండి ఫస్ట్ అన్నది నేను సపోర్ట్ చేయను. నేను ముందే చెప్పాను ఏ పార్టీతోటైనా కాంగ్రెస్ పార్టీతో కలిసిన తర్వాత కంటెస్ట్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు కలిసి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా తెలుగుదేశంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పకపోయినా చెప్పినా పర్వాలేదు, అది బహిరంగంగా జరుగుతున్నటువంటిదే. ఇదే మాట వాళ్ళని చెప్పమనండి, మేము బీజేపీతో కలిసి ప్రయాణిస్తాం, అందువలన బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మేము కలుపుకుంటున్నామని చెప్తే ఏం అభ్యంతరం లేదు, చెప్పకపోయినా అభ్యంతరం లేదు, ప్రజలు తెలుసుకోగలరు. అంటే మీ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది సార్, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత మీరు ఈ మధ్యకాలంలో పోలవరం అండ్ అమరావతి కూడా వెళ్ళొచ్చినట్టు మా దగ్గర సమాచారం ఉంది. పోలవరం ప్రాజెక్టు గురించి అది మరి జీవనాడి అని మాట్లాడుతూ ఉంటారు. పోలవరం ప్రాజెక్టు 1941లో అంటే స్వాతంత్రం రాకముందు నుంచి కూడా అక్కడ శిలాఫలకాలు మనం చూస్తూనే ఉన్నాం. టంగుటూరి అంజయ్య గారు మరొక్కసారి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంతమేరకు పనులు చేయగలిగారు, కాలువలు కూడా తవ్వించగలిగారు. ఇప్పుడు మనకు మేసనరీ వర్క్ అంతా నడుస్తూ ఉంది, డ్యామ్ వర్క్ అంతా నడుస్తూ ఉంది. మరి అలాగే రాజధానిలో ఏమేం కడుతున్నారు? మొన్న మధ్యనే వైసీపీ ప్రముఖ నాయకులు అక్కడ అడ్వకేటు పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు, జూపూడి ప్రభాకరరావు గారు పోటీ పడితే మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తి గారు, రమేష్ అక్కడ మా ఇన్ఛార్జ్ విజయవాడ ఇన్ఛార్జ్ ఇద్దరూ కలిసి అక్కడ అనేక ఏరియాస్ తిరిగి బిల్డింగ్స్ ఏమేమి కట్టారు, ఎక్కడెక్కడ కట్టారు, ఎంతవరకు కట్టారు అనేది ప్రేక్షకుల ముందుంచితే మంచి మాకు చాలా బాగా చేశారని చెప్పేసి మార్కులు కూడా వచ్చాయి. మరొకసారి కూడా అటువంటి ఇచ్చేద్దాం. మరి సబ్బహరి గారు మరి అమరావతి గురించి రాజధాని గురించి ఏం చెప్తారో చిన్న బ్రేక్ తర్వాత. విభజన సమస్యలు, ప్రత్యేక హోదాపై ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అన్ని పార్టీలతో పాటు హోదా కోసం పోరాడుతున్న అన్ని ప్రజా సంఘాలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. అయితే ఎప్పటిలాగే ప్రధాన రాజకీయ పార్టీలు భేటీకి దూరం కానున్నాయి. హైదరాబాద్లో అమెరికన్ కాన్సులర్ జనరల్ క్యాథరిన్ బీహటా వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి వచ్చిన క్యాథరిన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనేక సామాజిక అంశాలపై వారు చర్చించారు. డ్వాక్రా సంఘాలు చంద్రబాబు మానస పుత్రికలు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రభుత్వ పథకాలను వైసీపీ వక్రీకరిస్తుందని మండిపడ్డారు. చంద్రన్న పసుపు కుంకుమ మీద కొన్ని పత్రికలు ఇష్టానుసారంగా కథనాలు రాస్తున్నాయని మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. దాదాపు 94 లక్షల మందికి పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తున్నామని చెప్పారు. 4.5 ఏళ్లలో 20,518 కోట్లను మహిళల కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు.
తెలంగాణ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలపై అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందన్నారు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారు. వీవీప్యాట్లు ఎందుకు లెక్కించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మూడో విడతలోనూ కారు జోరు కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో బోగస్ హాజరుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించారు. రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానంతో పారిశుద్ధ్య కార్మికుల హాజరులో అక్రమాలు జరుగుతున్నట్లు తెలియడంతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పీఎస్ ముందు ఓ సైకో హల్చల్ చేశాడు. ఇల్లు వదిలిపోయినా తన భార్యను తీసుకురావాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాడు. భార్య వదిలి వెళ్లిపోవడంతో సైకోలా తయారయ్యాడని స్థానికులు చెబుతున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం గాజీరెడ్డిపల్లి గ్రామ సమీపంలో కొందరు దుండగులు దుప్పిని హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న డీఎఫ్ఓ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కళేబరం దుప్పిదేనని నిర్ధారించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ విద్యానగర్లో గల చెవిటి మూగ బాధిత వసతి గృహం నుండి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. మహబూబ్ నగర్కు చెందిన కట్టకేరి లింగమ్మ, కరీంనగర్కు చెందిన పూజాలుగా గుర్తించారు. వన్ టౌన్ పీఎస్లో హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తనిఖీలు జరుగుతున్నాయన్న అనుమానంతో విమానంలోని సీటు కింద వదిలేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఎన్నికలకు ముందు వచ్చే బడ్జెట్ కానుండటంతో వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. కాంగ్రెస్ లో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్న ప్రియాంక గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు యూపీ బీజేపీ ఎమ్మెల్యే. ప్రియాంక గాంధీని శూర్పణఖతో పోల్చారు. ఏఐసీసీ అధ్యకుడు రాహుల్ గాంధీని రావణుడిగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరసన దీక్షకు కూర్చున్నారు. అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్దిలో దీక్ష చేపట్టారు. అవినీతిపై పోరాటానికి కేంద్రం లోక్పాల్ ను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. అయితే కేంద్రంలో లోక్పాల్, రాష్టాల్లో లోకాయుక్తుల నియామకం ఇప్పటి వరకు జరగకపోవడానికి నిరసనగా అన్నా హజారే నిరసన దీక్ష చేపట్టారు. మధ్యప్రదేశ్లోని పెంచ్ నేషనల్ పార్కులో ఓ పెద్ద పులి రికార్డు నెలకొల్పింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 పిల్లలకు తల్లయింది. సూపర్ మామ్ పేరుతో గుర్తింపు పొందిన ఈ పులి గతంలో 7 సార్లు తల్లే 26 కూనలకు జన్మనిచ్చింది. తాజాగా 8వ సారి 4 కూనలకు జన్మనిచ్చి మొత్తంగా 30 కూనలకు తల్లిగా మారింది. విభజన సమస్యలో ప్రత్యేక హోదాపై ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అన్ని పార్టీలతో పాటు హోదా కోసం పోరాడుతున్న అన్ని ప్రజా సంఘాలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. అయితే ఎప్పటిలాగే ప్రధాన రాజకీయ పార్టీలు భేటీకి దూరం కానున్నాయి. హైదరాబాద్ లో అమెరికన్ కాన్సులర్ జనరల్ క్యాథరిన్ బి హడా వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వచ్చిన క్యాథరిన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనేక సామాజిక అంశాలపై వారు చర్చించారు. డ్వాక్రా సంఘాలు చంద్రబాబు మానస పుత్రికలు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రభుత్వ పథకాలను వైసీపీ వక్రీకరిస్తుందని మండిపడ్డారు. చంద్రన్న పసుపు కుంకుమ మీద కొన్ని పత్రికలు ఇష్టానుసారంగా కథనాలు రాస్తున్నాయని మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. దాదాపు 94 లక్షల మందికి పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తున్నామని చెప్పారు. 4.5 ఏళ్లలో 20,518 కోట్లను మహిళల కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలపై అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందన్నారు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారు. వీవీప్యాట్లు ఎందుకు లెక్కించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మూడో విడతలోనూ కారు జోరు కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో బోగస్ హాజరుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించారు. రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానంతో పారిశుద్ధ్య కార్మికుల హాజరులో అక్రమాలు జరుగుతున్నట్లు తెలియడంతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పీఎస్ ముందు ఓ సైకో హల్చల్ చేశాడు. ఇల్లు వదిలిపోయినా తన భార్యను తీసుకురావాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాడు. భార్య వదిలి వెళ్లిపోవడంతో సైకోలా తయారయ్యాడని స్థానికులు చెబుతున్నారు.
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో కొందరు దుండగులు దుప్పిని హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న డిఎఫ్ఓ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కళేబరం దుప్పిదేనని నిర్ధారించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ విద్యానగర్ లో గల చెవిటి మూగ బాధిత వసతి గృహం నుండి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. మహబూబ్ నగర్ కు చెందిన కట్టకేరి లింగమ్మ, కరీంనగర్ కు చెందిన పూజాలుగా గుర్తించారు. వన్ టౌన్ పిఎస్ లో హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అధికారులు 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తనిఖీలు జరుగుతున్నాయన్న అనుమానంతో విమానంలోని సీటు కింద వదిలేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఎన్నికలకు ముందు వచ్చే బడ్జెట్ కానుండటంతో వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించే అవకాశముంది. కాంగ్రెస్ లో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్న ప్రియాంక గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు యూపీ బీజేపీ ఎమ్మెల్యే. ప్రియాంక గాంధీని శూర్పణఖతో పోల్చారు. ఏఐసీసీ అధ్యకుడు రాహుల్ గాంధీని రావణుడిగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరసన దీక్షకు కూర్చున్నారు. అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్దిలో దీక్ష చేపట్టారు. అవినీతిపై పోరాటానికి కేంద్రం లోక్పాల్ ను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. అయితే కేంద్రంలో లోక్పాల్, రాష్టాల్లో లోకాయుక్తుల నియామకం ఇప్పటి వరకు జరగకపోవడానికి నిరసనగా అన్నా హజారే నిరసన దీక్ష చేపట్టారు. మధ్యప్రదేశ్లోని పెంచ్ నేషనల్ పార్కులో పెద్ద పులి రికార్డు నెలకొల్పింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 పిల్లలకు తల్లయింది. సూపర్ మామ్ పేరుతో గుర్తింపు పొందిన ఈ పులి గతంలో 7 సార్లు తల్లే 26 కూనలకు జన్మనిచ్చింది. తాజాగా 8వ సారి 4 కూనలకు జన్మనిచ్చి మొత్తంగా 30 కూనలకు తల్లిగా మారింది. విభజన సమస్యలో ప్రత్యేక హోదాపై ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అన్ని పార్టీలతో పాటు హోదా కోసం పోరాడుతున్న అన్ని ప్రజా సంఘాలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. అయితే ఎప్పటిలాగే ప్రధాన రాజకీయ పార్టీలు భేటీకి దూరం కానున్నాయి. హైదరాబాద్ లో అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ బిహటా వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వచ్చిన క్యాథరిన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనేక సామాజిక అంశాలపై వారు చర్చించారు. డ్వాక్రా సంఘాలు చంద్రబాబు మానస పుత్రికలు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రభుత్వ పథకాలను వైసీపీ వక్రీకరిస్తుందని మండిపడ్డారు. చంద్రన్న పసుపు కుంకుమ మీద కొన్ని పత్రికలు ఇష్టానుసారంగా కథనాలు రాస్తున్నాయని మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. దాదాపు 94 లక్షల మందికి పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తున్నామని చెప్పారు. 4.5 ఏళ్లలో 20,518 కోట్లను మహిళల కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలపై అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందన్నారు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలన్నారు. వీవీప్యాట్లు ఎందుకు లెక్కించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో 3వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 3వ విడతలోనూ కారు జోరు కొనసాగుతోంది. కేవలం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు మనం విభజించిన తర్వాత నేషనల్ ప్రాజెక్ట్ కింద దీన్ని డిక్లేర్ చేసి వారికి కావలసినటువంటి 15,000 కోట్లు 18,000 కోట్లు మేమే పెడతాం, మేము మీకు ఇదేమని చెప్పడం ఇచ్చామని చెప్పడం కోసం ఒక రాజకీయ క్రీడ చేసి 5 ఏళ్లు ఒక్కడుగు కూడా ముందుకెళ్ళనివ్వకుండా వదిలేసినటువంటి ప్రాజెక్ట్ని 1.5 సంవత్సరాల కాలంలో అది కూడా మనకు ప్రత్యేక హోదా లేదని, ప్రత్యేక ప్యాకేజీని యాక్సెప్ట్ చేయమని బీజేపీ వాళ్ళు ఒత్తిడి తెస్తే, చచ్చి యాక్సెప్ట్ చేస్తే దాంట్లో పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తేనే నేను తీసుకుంటానని కండిషన్ పెడితే ఆ రోజు అందరూ ఆ పోలవరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి, మా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంచాలని చెప్పినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు ఈ ప్రాజెక్ట్ చూశాక వాళ్ళంతా అప్పుడు మాట్లాడింది తప్పు అని తెలుసుకుంటారండి. మీకు మనకు తెలిసి మన జనరేషన్లో ఇంత మెగా ప్రాజెక్టు భారతదేశంలో ఎక్కడా కట్టలేదని ఖచ్చితంగా చెప్పగలనండి. ఎక్సెప్ట్ నర్మదా ప్రాజెక్ట్, దానికి ఆయనకి 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడున్నటువంటి కండిషన్లో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, ఆర్థికంగా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఇప్పటికే నిన్న అరుణ్ కుమార్ గారు నేను అరుణ్ కుమార్ గారు ఆ మీటింగ్కి ముందు రాజమండ్రిలో కలిసాం. 1.5 గంట వేరే విషయాలు మాట్లాడుకున్నాం. అక్కడి నుండే నేను పోలవరం వెళ్ళాను. సో అక్కడ ఆ ప్రాజెక్ట్ చూసిన తర్వాత నేను కాఫర్ డామ్కి వెళ్ళాను, నడిచి వెళ్ళి దాని ఫౌండేషన్ ఎంత వేసారో మీరు అన్నట్టుగా
950 మెగావాట్స్ నవయుగావాలు ఏదైతే పవర్ ప్లాంట్ కడుతున్నారో దానికి ఇంకా శంకుస్థాపన దీంట్లోనే ఉంది. ఏది ఏమైనా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మీరు ఇందాక చెప్పారు 3,000 నుండి 5,000 టీఎంసీలు ప్రతి సంవత్సరం వరదొస్తూ సముద్రంలో కలిసిపోతుంటే ఈ ప్రాజెక్టు కడితే కేవలం ఒక 20-25% మాత్రమే మనం వాడకంలో తెచ్చుకునే అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కి రానున్న తరాల్లో, అప్పట్లో మనం ఎలాగైతే నాగార్జున సాగర్ మాట్లాడుకున్నామో ఒక 100 ఏళ్ళు వరకు దీని గురించి మాట్లాడతారని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. రాజధాని దీనివలన రాష్ట్రం ఖచ్చితంగా విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది, విశాఖపట్నం ఇండస్ట్రీస్కి వాటర్ వస్తుంది, మిగతా ప్రాంతాలని ఇందా మీరు చెప్పినట్టు కృష్ణా కలిపి శ్రీశైలం కలిపి అన్ని చోట్లకి వెళ్ళడం అనేది అది ఎట్లా చేసుకుంటాం ఇంటర్నల్గా కాబట్టి. కానీ ప్రాజెక్ట్ని 2 ఇయర్స్లో ఈ షేపు తీసుకురావడం కోసం కేంద్రం సహకరించకపోయినా, కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా, బిల్లు పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవ్వకపోవడం అనేది దుర్మార్గం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పట్టుదలని ఆ అమలు చేస్తున్నటువంటి నవయుగావాలని అభినందిస్తాం. ఇది ఒక వరం అనే చెప్తాను సాంబశివరావు గారు. 19గా అవ్వకపోవచ్చు కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా ఒక్క వాటర్ అయితే అతను పంపించడం కోసం త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాడు. దానికి అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. పోతే రాజధాని గురించి వస్తే, రాజధాని గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, గ్రాఫిక్స్ అని అక్కడ ఏమీ లేదని. నేను 3 అవర్స్ స్పెండ్ చేశానండి రాజధానిలో. ఏముంటుందండి, ముందు 2 సంవత్సరాలేమో ఎక్విషన్ అయింది. ఉద్దండపురం వెళ్ళానండి నేను. ఏ ఉద్దండపురం అయితే ఎవ్వరు ఇవ్వడానికి వీలు లేదని అక్కడికి వెళ్ళి ప్రతిపక్షాలు ధర్నాలు చేసి చెప్పారు. నేను ఆ ఉద్దండపురంలో ప్రజలతో మాట్లాడితే మొదట్లో మేము మాత్రం 98% వ్యతిరేకించాం సార్, ఇప్పుడు 100% బతిమాలి హ్యాండ్ ఓవర్ చేశాం సార్ అన్నారు. అంటే దాంట్లో చంద్రబాబు నాయుడుని ఎప్రిషియేట్ చేయాలండి. 98% మంది ఒక్క ఎకరం కూడా ఇవ్వను. నేను ఆ ఊరు ప్రజలతో మాట్లాడాను సాంబశివరావు గారు, ఒక్క ఎకరం కూడా ఇవ్వను 98% మంది అంటే అక్కడికి వెళ్ళి అందరూ మీ భూములు మీకు ఇస్తాం, ఇక్కడ కట్టనివ్వం, మేము అధికారంలోకి వస్తే మీ భూములు మీకు అనిపిస్తామని చెప్పిన ప్రాంతంకు వెళ్ళాను. వాళ్ళు 100% హ్యాండ్ ఓవర్ చేసి బాబు మేము చాలా ఆనందంగా ఉన్నాం బాబు ఇది చూస్తుంటేని. ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే మీకు చెప్పాను. పోతే ఫస్ట్ ఏం జరుగుతుందండి, క్యాపిటల్లో అన్ని స్ట్రైట్ రోడ్లు అండి, అన్ని స్ట్రైట్ రోడ్లు. ఇప్పుడే వాకింగ్కి అన్ని పెట్టి ఎన్ని రోడ్లు వేసారంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు రోడ్లు వేసిన తర్వాతే డెవలప్మెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కట్టారు, ఎమ్మెల్సీలు క్వార్టర్స్ కట్టారు, మంత్రులు క్వార్టర్స్ కడుతున్నారు, హైకోర్టు కట్టారు. ఇది కాకుండా ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ ఒక 2 బిల్డింగ్లు అయినాయి. ఢిల్లీ నుండి వచ్చినటువంటి, కేంద్రం నుండి వచ్చినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు కట్టారు. జడ్జిలు క్వార్టర్స్కి ఏమో ఫౌండేషన్స్ వేసి కాలం స్టార్ట్ చేశారు. అట్లాగే మంత్రులకి ఎదురుగా రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్రటరీలకి చీఫ్ సెక్రటరీ క్వార్టర్స్ కడుతున్నారు. ఇది కాకుండా ఒక యూనివర్సిటీ ఫంక్షనింగ్లోకి ఉంది. కానీ ఫంక్షనింగ్లోకి రావడానికి ముందు ఇవి తయారవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికి కావలసినటువంటి వాటర్ రేపు పొద్దున్న ఫ్యూచర్ ఎంత ఎక్సలెంట్గా చేస్తున్నారంటే ఇది మాత్రం ఒక 1 ఇయర్లో బ్రహ్మాండమైన షేప్ కనిపిస్తుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో కొంత విద్యావంతులు, విజ్ఞులు, ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఈ అభివృద్ధిని చూసే ఇంకొకసారి ఎలాగైనా మనం అంటే మరలా ఇక్కడ అతని ఏదో పొగడ్డం కోసం ఈ లైన్ వాడట్లేదు కానండి, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రుల మీద అక్కడక్కడ చాలా అసంతృప్తి ఉన్నా, ఇన్ జనరల్ చంద్రబాబు నాయుడు ఈయన ఉంటే తప్పించి ఇవి చూసిన తర్వాత ఇవి ఆగిపోతాయేమో. ఇవి అందులో కూడా ఒక దుబాయ్ నుండి ఒక ఫ్యామిలీ వచ్చింది, ఆ ఇంటర్వ్యూ కూడా క్లిప్పింగ్లో ఉందండి. వాళ్ళు అంటున్నారు మేము జాగా కొనుక్కోవడానికి వచ్చాం బాబు, కానీ ఏంటంటే ఎలక్షన్ అయ్యే కొనుక్కుంటారట, ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే కొనుక్కుంటా ఉన్నారు వాళ్ళు. వాళ్ళెవరో నాకు తెలియదండి, నన్ను చూసి వచ్చారు, నా ఇంటర్వ్యూ చూస్తాను. సో అలాంటి ఆలోచనలతో ఉన్నారన్నమాట. సో ఎక్కువ మంది ఇది కోరుకుంటున్నారు సాంబశివరావు గారు, రెండు చోట్ల నేను వినబవే. మీరు చెప్పింది కూడా వాస్తవం సార్. ఇక్కడ తెలంగాణ రాజకీయాలు కూడా చూసినట్టయితే ఒకేసారి దాదాపు 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇచ్చి మొత్తం ఓట్లు కేసీఆర్ గారు తీసుకొని ప్రచారం మొత్తం ఆయన భుజాలకు ఎత్తుకొని అంతా కష్టపడ్డారు. అంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ముందు ఎటువంటి నిలబడలేదు. అలాగే ఏదైనా సరే నాయకత్వ పటిమ ఉండాలి, పార్టీ పటిష్టత ఉండాలి,
కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేయాలి. వండర్ఫుల్, వండర్ఫుల్ సాం శివరావు గారు, వండర్ఫుల్, కరెక్ట్. ఇంకోటి సార్, ఇతర పార్టీల వాళ్ళు వస్తే తప్ప మనకు మనుగడ లేదన్న ఫీలింగ్ నుంచి పై బయటకు వచ్చేయాలి. తర్వాత న్యూట్రల్గా చాలామంది మేధావులు ఉండి ఉంటారు, పార్టీలకు అతీతంగా ఉంటారు, వాళ్ళందరినీ కలుపుకునే ప్రయత్నం చేయాలి తప్ప పలానా పార్టీ నాకు సపోర్ట్ చేస్తే నేను గెలుస్తాను, పరోక్షంగా ఎలా ఉంటుంది, ప్రత్యక్షంగా ఎలా ఉంటుంది అనేది వదిలిపెట్టి తన కాళ్ల మీద తను నిలబడేవాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, జెండా ఎత్తుకున్న వాళ్ళు, మేధావులు, రాష్ట్రానికి పనికొచ్చే వాళ్ళందరినీ కలుపుకొని రాజకీయాలు ఉండాలనేది నా కోరిక సార్. అంతేకాకుండా మీరు దేశ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, పార్టీల వ్యవస్థ గురించి, పార్టీల గురించి పరోక్షంగా ప్రత్యక్షంగా ఎవరెవరు ఉంటారో, అలాగే పోలవరం గురించి, రాజధాని గురించి కూడా మీరు ఎల్లొచ్చి మరీ సాక్షాత్గా నీట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొనేందుకు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ విత్ సబ్బహరి సార్. నమస్తే. Nissan Kicks, the intelligent SUV. నగలు కొనడం పెద్ద విషయం కాదండి, లాస్ చేసుకోకుండా కొనాలి. టైంకి బోన్ చేయకుండా, హెల్త్ ని గమనించకుండా, ఫ్యామిలీ కోసం